శుక్ల నవమి సోమవారము 14/1/2018 రాత్రి 1:28 అశ్విని నక్షత్ర యొక్క తులాలగ్న పుష్కరాంశమైందో భవకరణయుక్తముగా ఉండి ఆ యొక్క సింహవాహనమై మకర సంక్రమణ జరిగి ఉన్నది అనమాట. 14/1/2018 భోగి పండుగ, 15/1/2018 మకర సంక్రాంతి జరుగును, 16/1/2018 పశువుల పండుగ, కరువు పండుగ, తరువాత 17 అనమాట. అలాగానే తరువాత వచ్చేటటువంటి 2018 కూడా 14 భోగి, 15 యొక్క మకర సంక్రమణ అయి ఉన్నది అనమాట. భరణి నక్షత్రం వారు ఆ యొక్క వృత్తి ఉద్యోగ విషయంలో సామాన్యమైనటువంటి స్థితి, ఆకస్మికంగా ధన యోగములు కలగను. ఆ యొక్క కృత్తికా నక్షత్రం వారు ఆర్థిక ఇబ్బందులు కలుగును. రోహిణి నక్షత్రం వారు ఆ యొక్క కార్యములన్నీ కూడా సశాస్త్రీయంగా నెరవేర్చగలరు. మృగశిర నక్షత్రం వారు భూ గృహ యోగములో పుణ్యక్షేత్ర దర్శనములో పుత్ర పుత్రికలు కూడా వృద్ధి చెందగలవు. ఆరుద్ర నక్షత్రం వారు వ్యాపార వృత్తులు ఎందు కూడా అనుకూలతలో కొంత తగ్గవచ్చును. పునర్వసు నక్షత్రం వారు కొంత ధన నష్టము వృత్తి ఎందు ధన యోగములు కూడా కలుగుచు ఉన్నవి. పుష్యమి నక్షత్రం వారికి ఈ యొక్క పుత్రమిత్ర సమస్యలు కూడా తీరగలవు. ఆశ్లేష నక్షత్రం వారు తలచినమనే పనులన్నీ కూడా పూర్తిగా కుటుంబం నెరవేర్చగలరు. ఈ యొక్క ఉత్తర నక్షత్రం వారు శత్రు రుణ బాధలు కూడా కలగవచ్చును. హస్త నక్షత్రం వారు కుటుంబ కలహములు కలుగును. చిత్త నక్షత్రం వారు బంధు విరోధములు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలత ధన ప్రాప్తి కలుగును. స్వాతి నక్షత్రం వారు కోర్టు వ్యవహారములు విజయవంతంగా సాగించగలరు. విశాఖ నక్షత్రం వారు రుణ విమోచన కూడా కలుగును. ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వారు బంధుమిత్ర విరోధములో కలుగును. మూలా నక్షత్రం వారు మానసిక ఆందోళనలో దైవబలం కూడా ఈ యొక్క సాధించగలరు. పూర్వాషాఢ నక్షత్రం వారు మిశ్రమ ఆదాయములు కలుగును. ఉత్తరాషాఢ వారు అపకీర్తి ఉన్న కూడా ధైర్యంతో ముందుకు సాగగలరు. ఈ యొక్క శ్రవణ నక్షత్రం వారు ఆర్థిక ఇబ్బందులు కలుగును. ధనిష్ట నక్షత్రం వారు వృత్తి వ్యాపార ఉద్యోగంలో అనుకూలత కలుగును. ఈ యొక్క ఉత్తరాభద్ర నక్షత్రం వారు నూతన వస్తు వ్యాపారములు కూడా శుభకార్యములు కూడా చేయగలరు. ఇది విలంబి నామ సంవత్సర ఆషాఢ శుద్ధ పూర్ణిమ 27/7/2018 నాటి కేతుగ్రస్త చంద్రగ్రహణము, పింగళ వర్ణము, దక్షిణ విక్షేపము, సవ్యగ్రహము. ఇక్కడికి వేయించేసిన మీ అందరికీ ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని, ఈ సంవత్సరం మీకు జాతకరీత్యా దుష్టగ్రహ వీక్షణలన్నీ తొలగిపోయి శుభగ్రహ వీక్షణతో ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో తొలుతోగాలని, అదేవిధంగా మీరు మీ వ్యాపారాలు ఈ తత్వపీఠం ఇంతింతై ఒడుగుంటాయి మరియు ధాడింతై నభోవీధి పైనంతై తోయిదల మండలాగ్రమంతై ప్రభారాతి పైనంతై చిద్దుడిగింతై ద్రుడిపైనంతై మహర్వాడి పైనంతై సత్యపదోర్ణ తొడుగుతూ బ్రహ్మాండాంత సమృద్ధి అయ్యని వామనుడు ఇంతవాడు పెద్దవాడే పెద్దవాడు ఇంకా పెద్దవాడే చంద్రుడంతై ధృడిపోయినంతై బహర్వాడిపోయినంతపై సత్యపదోన్నీ చూస్తూ బ్రహ్మాండాన్నంతా సమృద్ధి అయి ఉన్నటువంటి పెద్దవాడుగా వీళ్ళంతా ఈ భాగ్యనగరంలో మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు మీరు మీ కుటుంబాలు వృద్ధి చెందాలని, ఈరోజు ఏం చేసిన మీ అందరికీ ఐరారోగ్యశ్చర్యాలు భగవంతుని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడ ఈ కొత్త సంవత్సరంలో మహోన్నతంగా రూపుదిద్దుకున్నటువంటి విలంబినామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించే ముందుగా మీ అందరికీ మా తత్వపీఠం చైతన్యమఠం స్వామివారి యొక్క ప్రవచనాలు అదేవిధంగా ఆశీర్వచనాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీతత్వం జీతత్వం చైతన్యతత్వం ఈ యొక్క
చైతన్య మఠం తత్వపీఠం శ్రీ ధాత్రి అన్నపూర్ణేశ్వరి తత్వ జ్ఞాన లింగేశ్వర స్వామి యొక్క శ్రీ పంచభూతాత్మక రుద్రలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ఇక్కడికి విచ్చేసినటువంటి భగవత్ ప్రియులకు అలాగే ప్రముఖులకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో అభిమానంతోనూ గౌరవంతోనూ అలాగే ఇష్టంతోనూ ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా ఈ కార్యక్రమానికి రాలేక ఇంకెక్కడో దూరాన లేదా వారి యొక్క గృహ ఆశ్రమాల్లో ఉండటం వల్ల కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా శ్రీ విలంబి నామ సంవత్సరం ఏంటో కర్మ కానీ డిసెంబర్ 31కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఉగాది నూతన తెలుగు సంవత్సరానికి ఇవ్వం. కాబట్టి ఇటువంటి తెలుగు సంవత్సరాలు ఈ యొక్క షడ్రుచుల కలయికతో చేసుకునేటటువంటి ఉగాది పచ్చడి సేవనాలు అలాగే పంచాంగ శ్రవణాలు ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఎంత విశేషమైనటువంటివో ఎంత వైశిష్టమైనటువంటివో పిల్లలకు తెలియజేస్తూ ముందు మనం మన తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నట్లయితే మనం అలవాటు చేసుకుంటూ మనం ప్రయత్నం చేస్తూ అలాగే పిల్లలకు కూడా బోధించడం వల్ల మన సంస్కృతి నిలబడుతుంది. హైందవ సంస్కృతి గొప్పదనం ప్రపంచ దేశాలు తెలుసుకొని పాటిస్తుంటే తప్ప ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయి మన సంస్కృతిని అని చెప్పేసి అక్కడ చూసి నేర్చుకుని మళ్ళీ మనం ఇక్కడ మనది మనమే నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది దౌర్భాగ్యం. కాబట్టి ఉగాది ఏదైతే ఉందో మన యొక్క సృష్టి క్రమం మొదలుపెట్టినటువంటి ఈ యొక్క బ్రహ్మదేవుడు ఈ క్రమాన్ని మన యొక్క జీవితాలలో కావచ్చు, మన యొక్క నుదుటి రేఖల్లో కావచ్చు, అరచేతి యొక్క రేఖల్లో కావచ్చు, ఈ విలంబి నామ సంవత్సరం హేమలంబి నామ సంవత్సరానికి నిన్నటి వరకు కూడా స్వస్తి పలికి ఈ రోజు నుంచి విలంబి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నప్పుడు మన జీవితాల్లో ఉండేటటువంటి కష్టాలు, మన కుటుంబంలో ఉండేటటువంటి కష్టాలు, మన యొక్క వ్యాపారాల్లో ఉండేటటువంటి నష్టాలు, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, సంతానపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా మన జీవితంలో ఏవైతే కష్టాలు ఉంటున్నాయో ఆ కష్టాలు తొలగాలని చెప్పి ఈరోజు పంచాంగ దేవతను వసుధా లక్ష్మిని ఆరాధన చేస్తూ, అరుంధతి వశిష్ఠులను ఆరాధన చేస్తూ, పార్వతీ పరమేశ్వరులను ఆరాధన చేస్తూ, లక్ష్మీనారాయణులను ఆరాధన చేస్తూ మన జీవితంలో ఈ విలంబి నామ సంవత్సరం సర్వ కష్టాలను దూరం చేసి సర్వ శుభాలను చేకూర్చాలని, ముఖ్యంగా మన యొక్క భారతదేశం రైతులకు అలాగే వ్యవసాయానికి ప్రాధాన్యత కలిగినటువంటి దేశం. ఇటువంటి సందర్భంలో రైతు గురించి మాట్లాడకపోతే నేను నిత్యం నేను ఆరాధన చేసేటటువంటి దేవతలకు నేను పెట్టేటటువంటి నైవేద్యం నాకు అర్హత కాదు ఆ నైవేద్యాన్ని పెట్టడానికి. కష్టించి 6 గాలాల పాటు కష్టించి పనిచేసేటటువంటి రైతు గురించి ప్రత్యేకంగా ఒక నిమిషం మాట్లాడకపోయినా ఈ జన్మకు మోక్ష ప్రాప్తి ఉండదు. కాబట్టి అటువంటి రైతుల యొక్క కష్టాలలో నష్టాలలో ఈ విలంబి నామ సంవత్సరం వారి యొక్క కష్టాలను దూరం చేసి వారు పండించేటటువంటి పంటలలో ప్రతిదీ కూడా వారికి శుభదాయకంగాను లాభదాయకంగాను ఆదాయం ఎక్కువగాను ఖర్చు తక్కువగాను రాజపూజ్యం ఎక్కువగాను అవమానాలు తక్కువగాను వారి జీవితాల్లో కూడా ఉండాలని కార్మికులు, కర్షకులు అలాగే ఉద్యోగులు ఇలా అందరికీ కూడా శుభపరమైనటువంటి జీవితం కొనసాగాలని ఈ విలంబి నామ సంవత్సరం నుంచి, అలాగే ఇతరితర రంగాల్లో ఉండేటటువంటి వారు కావచ్చు, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ విలంబి నామ సంవత్సరం శుభదాయకంగా ఉండాలని, ఈ విలంబి నామ సంవత్సరంలో అశ్విని మొదలుకొని రేవతి వరకు, మేషరాశి నుంచి మీనారాశి వరకు ప్రతి ఒక్క గ్రహస్థానాలు, గ్రహ సంచారాలు వారి యొక్క జీవితాల్లో అధిపతి స్థానాలు కావచ్చు, ఇవన్నీ కూడా శుభదాయకంగా ఉండాలని వారు కోరుకున్నటువంటి కోరిక. ప్రతి మనిషి కూడా తనకి ఒక తీపిపరమైనటువంటి కోరికలు సహజంగానే కలుగుతూ ఉంటాయి. ఆ తీపిపరమైనటువంటి కోరికలు చేదుగా ఉండకుండా సంపూర్ణంగా వారికి కలగాలని కోరుకుంటూ, ముఖ్యంగా వారు అనుకునేటటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఈ విలంబి నామ సంవత్సరం ఈ యొక్క చైతన్య మఠం ప్రాంగణంలో
సంపూర్ణంగా ఈ యొక్క ధాత్రి అన్నపూర్ణేశ్వరి తత్వజ్ఞాన లింగేశ్వర స్వామి అలాగే శ్రీ పంచభూతాత్మక రుద్రలింగం యొక్క అనుగ్రహంతో మీ యొక్క కోరికలకు సంపూర్ణమైనటువంటి అందజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిన్న మొన్న నైట్ ఈ కార్యక్రమం గురించి ప్రస్తావించుకొని గత కొన్ని రోజులుగా నేను యాత్రలలో ఉన్నాను. అలాగే ఈ యొక్క నక్షత్ర మాసం మహానక్షత్ర యోగం అని చెప్పేసి మనకి ఇది చైత్ర మాసం కాదు, ఇది నక్షత్ర మాసం. మన జీవితాల్లో మన నక్షత్రాల్లో మార్పు, ప్రతి మనిషికి శుభపరమైనటువంటి సర్వదోష శాంతులు అన్ని తొలగిపోవాలని, సర్వ శుభదాయకమైనటువంటి కోరికలు నెరవేరాలని, ప్రతి ఒక్క భగవత్ప్రియుల అనుకున్న కోరికలు నెరవేరాలని మార్చి 20వ తారీఖు నుండి అనగా ఎల్లుండి నుండి నక్షత్ర మాసం మహానక్షత్ర యోగం అనేటటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నేను కొన్ని యాత్రలు చేయడం జరుగుతుంది. ఇది అదృష్టపరమైనటువంటి ఆలోచన కావచ్చు, లేదా శుభపరమైనటువంటి ఆలోచన కావచ్చు. చైతన్య మఠాన్ని స్థాపన చేసే ఈ యొక్క సుందరనగర్ కాలనీలో ఎంతో మంది ఈ యొక్క కాలనీకి సంబంధించినటువంటి శ్రేయభిలాషులు ఎంతో మంది సహకరించడం, అలాగే ఈ యొక్క మఠానికి సంబంధించినటువంటి అధినేత శ్రీ వెంకటరామయ్య గారి యొక్క ప్రోత్సాహం ఉండటం, ఇలా ఈ యొక్క చైతన్య మఠం ఇక్కడ ప్రారంభించిన తర్వాత ఉగాది, సహజంగా నేను ఈ ఉగాది కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే ఏదైనా క్షేత్ర దర్శనంతోనో లేదా మా యొక్క పూర్వాశ్రమ దర్శనంతోనో ఎక్కువగా ఈ కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. కానీ ఒక్కసారి మొన్న నైట్ ఆలోచన వచ్చింది, ఈ యొక్క చైతన్య మఠంలోనే ఎందుకు ఈ కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పేసి ఆ తర్వాత వీళ్ళకి ఫోన్ చేసి అడిగాను. ఆల్రెడీ మేము చేస్తున్నాము, మీరు ఎట్లయినా వస్తారని చెప్పేసి మేము ఆల్రెడీ ప్రారంభించామని చెప్పేసి ఈ తత్వపీఠం తేజస్వి గారు అలాగే సాయి కుమార్ మహేష్ వీళ్ళందరూ కూడా మేము ఆల్రెడీ చేసేస్తున్నామని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఒక తత్వపీఠంలో ఎన్నో ఏళ్ళుగా వారు శ్రీ వెల్లటూరు ప్రసాదాచార్య గారు అని చెప్పేసి వీరు భద్రాద్రి కొత్తగూడెం అన్నపురెడ్డి మండలం జానకీపురం వాస్తవ్యులు, వీరు ఎన్నో ఏళ్ళుగా వారి యొక్క సేవలను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ ప్రతిష్టా కార్యక్రమాల్లోనూ వాస్తు విషయాల్లో కావచ్చు, ఆగమ వాస్తు విషయాల్లో కావచ్చు ఎన్నో దేవాలయ వారు ప్రతిష్ఠించారు. ఆ యొక్క కార్యక్రమాలకి నేను నిరంతరం వెళ్తూనే ఉంటాను. అలా ఎన్నో ఏళ్ళుగా ఈ యొక్క తత్వపీఠానికి వారు ఆస్థాన పండితులుగా, ఆస్థాన సిద్ధాంతిగా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి ఎందుకు మరి బిరుదు ప్రదానం చేయకూడదు అనేటటువంటి తలంపు ఆ యొక్క ధాత్రి అన్నపూర్ణేశ్వరి కలిగించిందేమో బహుశా అనిపించింది. వెంటనే దాని సంకల్పం ఇంకంటే అయిపోవాలి, జరిగిపోవాలని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత ఈ యొక్క సంవత్సరం నుంచి గతంలో పంచాంగాన్ని నేనే రాస్తూ ఉండేవాడిని, కానీ ఎన్నో కార్యక్రమాల్లో నాకు పంచాంగాన్ని రాయడం అలవాటే కానీ దాని గురించి విశ్లేషించడం అనేటటువంటి తీరిక అంత సమయం నాకు లేదు. కానీ ఒక పంచాంగకర్తగా ఒక పంచాంగాన్ని నిర్దేశించి క్రోడీకరించి లిఖించినప్పుడు దాని మీద విషయ సంపద ఎంత ఉన్నప్పటికీ కూడా దాని మీద వచ్చేటటువంటి ఆరోపణలు కావచ్చు, నిందలు కావచ్చు, లేదా దాని మీద వచ్చేటటువంటి భిన్నాభిప్రాయాలు కావచ్చు, ఇటు దృక్సిద్ధాంతం కానీ లేదా పూర్వ సిద్ధాంతం కానీ, ఈ రెండు సిద్ధాంతాల్లో ఎక్కడ తేడాలు వచ్చినా సరే దాని గురించి ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి, నిక్కచ్చైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. అటువంటి అభిప్రాయాలు కలిగినప్పుడు ఒక సత్యదండాన్ని చేపట్టిన వ్యక్తిగా మా యొక్క పూర్వాశ్రమ పరంపర అయినటువంటి ఆదిశంకరాచార్యులు గురువైనటువంటి గోవింద భగవత్పాదులు, వారి గురువైనటువంటి గౌడపాదాచార్యులు ఆశ్రమ పరంపర నుంచి 148వ పీఠాధిపతిగా నేను ఎన్నో సేవలు చేసి ఆధ్యాత్మికంలోనూ ఇంతకంటే ఇంకా మరింత సేవ ఇంకా నేను చేయలేనా అని చెప్పేసి కాలడి ప్రాంతం నుంచి సత్యదండాన్ని వదిలిపెట్టి ఇక్కడికి ఈ ప్రాంతానికి నేను నడుచుకుంటూ వచ్చాను హైదరాబాద్లో. నాకు తెలియదు నేను మరలా ఇదే మఠంలో ఇలా సుందర్ నగర్ కాలనీలో నేను ఇక్కడ ఇలా ఉంటాను అని చెప్పేసి ఇక్కడ నేను ఇక్కడికే వస్తానని నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అని అంటే నాకు తెలియకోకుండానే కాలడి ప్రాంతం నుంచి హాసన్ వరకు, హాసన్ నుంచి బెంగళూరు వరకు, బెంగళూరు నుంచి కర్నూలు వరకు, కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు నేను నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియకోకుండానే
ఇక్కడ ఎర్రగడ్డలో ఉన్నటువంటి విజయలక్ష్మి టెంపుల్ దగ్గరకు వచ్చేసి ఆగిపోయాను. క్షేత్రం కనిపించింది, ఒక దేవాలయం కనిపించింది, ఆగిపోయాను. ఇది 2000 నవంబర్ 18వ తారీఖు. అప్పుడు వచ్చాను, తెలుగులో అంత భాషా పట్టు లేదు, దీని మీద నాకు అంత తెలుగు వ్యాకరణం తెలియదు, తెలుగు గ్రాంథికం తెలియదు, అసలు భావాలను ఎలా వ్యక్తపరచాలో తెలియదు. అయినా సరే నేను ఇష్టం మీద సామాజిక సేవలు కూడా నా ఆధ్యాత్మికంలోకి కలవాలి, ఆధ్యాత్మికంతోనే కాదు జీవితం ముడిపడి ఉంది, సామాజిక సేవలతో కూడా ముడిపడి ఉండాలి అని చెప్పేసి నేను ఆ రోజు 2000 వచ్చిన నేను మరలా తిరిగి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, నన్ను ఎంతో మంది ఇబ్బందులు పాలు చేసినా, లేకపోతే నేను నన్ను నేనుగా ఒక సత్యదండాన్ని వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత గురుతహ ఏ విధంగా నడయాడాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఇంకా నేను ఏ విధంగా సేవలు చేయాలి, ఇక్కడ ఆధ్యాత్మిక పరమైనటువంటి సేవలు చేయాలంటే ఎంతో అండదండలు కావాలి. ఆధ్యాత్మిక పరమైనటువంటి సేవలు చేయాలంటే అండదండలు అంటే ఇక్కడ గురుతహ వెళ్ళిన తర్వాత మరలా కిందికి వచ్చి సామాజిక పరమైనటువంటి సామాన్య వ్యక్తిగా సేవలు చేసేటటువంటి స్థితి నాకు లేదు. అటువంటి స్థితిలో మరలా నాకు మా టీవీలో మురళీమోహన్ గారు దేవాలయం, మా టీవీ పుణ్యక్షేత్రాలు అనే కార్యక్రమాలు కావచ్చు, జీ తెలుగులో గోపురం అనేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఈటీవీ టూలో తీర్థయాత్ర అనే కార్యక్రమాలు కావచ్చు, నన్ను ఒక నాకు ఒక ప్లాట్ఫామ్ లాగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఈ రెండు ప్రాంతాలు అప్పుడు కలిసి ఉన్నాయి కాబట్టి అప్పుడు ఈ ప్రాంతాలకు నన్ను ఈ తెలుగు ప్రాంతానికి ఇంకా కట్టిపడేసేలా చేసే అతి తొందరగా నువ్వు తెలుగు నేర్చుకుని ప్రోత్సహించేలా చేసే ఇటువంటి ఈ విధంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో ప్రాంతాలను దత్తత తీసుకున్నాను, ఎంతో మంది వ్యక్తులను దత్తత తీసుకున్నాను. నాకు కుల పట్టింపు కంటే కూడా నాకు గుణ పట్టింపే ఎక్కువ. నాకు కుల పట్టింపు అంటే తెలియదు. నాకు హిందూ ధర్మం కంటే కూడా సనాతన ధర్మం అంటే ఇష్టం, హైందవ సంస్కృతి అంటే ఇష్టం. ప్రతిరోజు ఒక దినచర్య, ప్రతిరోజు కూడా ఆరోగ్యపరమైనటువంటి దినచర్య ఎలా ఉండాలో, ఆధ్యాత్మికపరమైనటువంటి దినచర్య ఎలా ఉండాలో ఈ యొక్క దేశం నాకు నేర్పించింది. ఇటువంటి దేశంలో పుట్టిన నేను సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక భావాలతో పాటు సామాజిక భావాలు కూడా కలిగి ఉండాలని చెప్పేసి నేను ఇటువంటి చైతన్య మఠాన్ని, తత్వపీఠాన్ని స్థాపన చేసుకున్న తర్వాత ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. లేకపోతే ఇక్కడ నుంచి ఏ కేదర్నాథో బద్రీనాథో నన్ను పిలుస్తుంది, ఏ అమర్నాథో నన్ను పిలుస్తుంది, మరలా తిరిగి వెళ్ళిపోవాలి, ఇది కాదేమో జీవితానికి అని చెప్పేసి అనుకున్నటువంటి రోజులు, కానీ సత్యదండాన్ని వదిలిపెట్టి వచ్చినటువంటి నాకు మరలా నేను తత్వపీఠాన్ని స్థాపన చేశాను. అద్వైతం, విశిష్ట అద్వైతం, అలాగే ద్వైతం, ఈ సిద్ధాంతాలలో నాకు కొంత రాద్ధాంతం కనిపించింది. ఇది కొంత బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా భగవంతుణ్ణి నామస్మరణకి ఇచ్చినటువంటి, భగవంతుణ్ణి ఇష్టపూర్వకంగా నామస్మరణతో ఏ విధంగా మనం ఆరాధన చేసుకోవాలో, 33 కోట్ల మందిని వేదం చెప్పింది 33 మంది దేవతలని, మన పురాణ పురుషులు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, 33 కోట్ల మందిని చేశారు. ఈ విషయ సంపదలోకి వచ్చేసరికల్లా ఆధ్యాత్మికం కంటే కూడా భక్తి భావాలు అలంకారప్రాయమైనటువంటివి. భక్తి భావాలకి ఇప్పుడు నేను రావడంతో వేసేసారు మెడలు. ఇలా అలంకారప్రాయమైనటువంటివి భక్తికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చేసారో ఆధ్యాత్మికం తగ్గిపోయింది, భక్తి తగ్గిపోయింది, కేవలం అలంకరణకే ప్రాధాన్యత ఏర్పడింది. ఇటువంటి భక్తి కాదు కావలసింది, మనిషి తనను తాను తెలుసుకోవాలి. అందుకే యథార్థంలోని అంతరార్థం, అంతరార్థంలోని పరమార్థం, పరమార్థంలోని పరిపూర్ణ తత్వాన్ని ప్రతి మనిషి గ్రహించాలని, మనిషి తనను తాను తెలుసుకుంటూ తనను తాను బ్రతుకుతూ ఇతరులకు బ్రతుకునిస్తూ ప్రతి జీవితాన్ని కొనసాగించాలని. ఎన్నో దేవాలయాలను దత్తత తీసుకున్నాను, ఎంతో మంది వ్యక్తులను దత్తత తీసుకున్నాను, ఎంతో మంది కుటుంబాలను దత్తత తీసుకున్నాను, వారి కుటుంబాల్లో వ్యక్తులుగా నేను మెలిగాను. ఏనాడు కూడా నేను ఆదిశంకరాచార్యుడి యొక్క పీఠం నుంచి, అలాగే అద్వైత సిద్ధాంతంలో నుంచి ప్రధానమైనటువంటి ఒక నంబూద్రి బ్రాహ్మణుడిగా వచ్చానని నేను ఏనాడు కూడా ప్రకటించుకోలేదు, చెప్పుకోలేదు. నేను ఏ ప్రాంతంలో ఉంటే అదే నా ప్రాంతం, నేను ఎవరి కుటుంబంలో ఉంటే అదే నా కుటుంబం, అదే నా కులం, నేను ఏ వ్యక్తితో ఉంటే వారే నా బంధువులు, వారే నా మిత్రులు. కాబట్టి అటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఈ యొక్క తత్వపీఠాన్ని స్థాపన చేసుకున్నాను. ఇటువంటి తత్వపీఠం కేవలం ఇది
ఒక వ్యక్తిది కాదు, ఇది ఒక వ్యవస్థది. ఈ యొక్క వ్యవస్థలో మన యొక్క ధర్మాన్ని కాపాడటానికి తత్వపీఠం ఎప్పుడు కూడా గోవుల రక్షణలో కావచ్చు, ముఖ్యంగా మనుషుల యొక్క రక్షణలో కావచ్చు. మనిషికి రక్షణ అనేది ఇటు మానసికమైనది, శారీరకమైనటువంటి. మానసిక సమస్యలు వచ్చినా సరే, శారీరక పరమైనటువంటి సమస్యలు వచ్చినా సరే, ప్రతి మనిషికి కూడా ఒక భరోసా ఈ తత్వపీఠం చైతన్యం అంట. అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో మన హిందూ ధర్మంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఎన్నో కష్టాలు పాలవుతుంది. ఇటువంటి కొంత ఈ యొక్క అభిప్రాయాలు చాలా ఈ మన దేశంలో భిన్నాభిప్రాయాలు ఈ యొక్క హిందూ ధర్మంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో మందికి మళ్ళీ భక్తిభావాలు పెరుగుతూ ఉన్నాయి. ఇది ఒక అదృష్టపరమైనటువంటి రకరకాలైనటువంటి వ్యక్తులు, అలాగే ఈ యొక్క తత్వపీఠానికి ఎంతో మంది సన్నిహితులు కావచ్చు. ముఖ్యంగా భరత్ కుమార్ గారు హిందీ టీవీ నుంచి వచ్చారు, వారు ఎన్నో సేవలు ఇటు వైదిక పరమైనటువంటి క్రతువుల్లో కావచ్చు వారు, అలాగే హైందవ సంస్కృతి అనేటటువంటి మాసపత్రికలో కావచ్చు, అలాగే హిందూ టీవీ అని చెప్పేసి ఒక సంవత్సరం నుంచి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నారు. అటువంటి వారు చైతన్య మఠానికి మేము కూడా ఉన్నాము, మేము కూడా అనుకుంటాము. మనది అంతా కూడా వ్యక్తిపరమైనటువంటి కులం కాదు, మనదంతా హిందూ కులం, మనదంతా సనాతనమైనటువంటి కులం, మనదంతా కూడా సనాతన పరమైనటువంటి వ్యక్తులు మనం. మన యొక్క ఈ యొక్క వ్యక్తిత్వంలో మనం అందరం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి వారు కావచ్చు, లేకపోతే ఇంకా ఎంతో మంది వ్యక్తులు నరహరి గారు అని కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, లేకపోతే నేను ఇక్కడికి వచ్చినటువంటి ఇంకా ఇతరితర ప్రముఖులు కావచ్చు, ఇలా అందరూ కూడా ఎంతో మంది వారి వారి యొక్క అభిప్రాయాలకు తగినట్టుగా ఈ యొక్క తత్వపీఠం చైతన్య మఠానికి ఎన్నో సేవలు అందిస్తామని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడం. ఇక పూర్తిగా కూడా ఏ కేదార్నాథ్ లేదా బద్రీనాథ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. సమాజంలో ఇంకా మార్చవలసినటువంటివి, మారవలసినటువంటి ఎన్నో ఉన్నాయి. ఈ సత్యదండం కానీ ధర్మకమండలం కానీ ఇప్పుడే వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఇదే సత్యదండంతో ఇంకా ఈ సమాజంలోనే తిరుగుతూ ఉండాలి, ఈ యొక్క తెలుగు ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉండాలి, ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి ఒక భరోసా లాంటి ఇవ్వడం కానీ ఎంతో శుభదాయకమైనటువంటిది. ఈ శుభదాయకమైనటువంటి పరిణామంలోనే ఈ యొక్క ఉగాది కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి, కొంతమంది ప్రముఖులకు సన్మానించుకోవాలి తత్వపీఠం తరఫున. అలాగే మరి ఆస్థాన సిద్ధాంతిగా, పంచాంగ సిద్ధాంతిగా మరి నేను పూర్తిగా క్రోడీకరించలేనటువంటి విషయాలు కావచ్చు, బహిరంగపరచలేనటువంటి విషయాలను ఎవరైతే బహిరంగపరచగలరో, ఎవరైతే ముందుకొచ్చి దాని మీద పంచాంగం గురించి చెప్పగలరో వారితో పంచాంగాన్ని రాయించాలని చెప్పేసి నాకు తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా శ్రీ వంగీపురపు పరబ్రహ్మ దైవజ్ఞులు గారి చేత నేను ఈ యొక్క ఈ సంవత్సరం నుంచి పంచాంగ సిద్ధాంతిగా నేను గతంలో వారిని పరిచయం చేసి ఈ యొక్క పంచాంగాన్ని వ్రాయించడం జరిగింది. ఎంతో అద్భుతంగా రాశారు. ఈ యొక్క పూర్వ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా పూర్వ సిద్ధాంతాన్ని దృక్ సిద్ధాంతంలో వీరు ప్రావీణ్యులు అయినప్పటికీ కూడా నాకు మాత్రం దృక్ సిద్ధాంతం వద్దు, నాకు కావాల్సింది పూర్వ సిద్ధాంతం మాత్రమే అని చెప్పేసి కేవలం పూర్వ సిద్ధాంతాన్ని మాత్రమే తీసుకున్నాను నేను. వారు చాలా వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని కేటాయించి నాకు పంచాంగాన్ని చాలా అద్భుతంగా అందించారు. అలాగే దీనికి డిజైనింగ్ విషయంలో సత్తార్జీ కావచ్చు, దీన్ని ప్రింటింగ్ విషయంలో కలవరమ్మ ప్రభాకర్ గారు కావచ్చు, ఇలా ఎంతో కష్టంతో వారు సరైనటువంటి సమయానికి ఈ యొక్క పంచాంగాలను అందించడం, ఇలాంటి ప్రముఖులను కొంతమందిని సన్మానించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఉగాది పురస్కారాల వేడుక శ్రీ విలంబినామ సంవత్సరాలు అని చెప్పేసి నిన్న ఉదయం అనౌన్స్ చేసేసి ఒక నేనే కొంతమంది పేర్లు రాశాను. ఇక్కడ ఎవరికి కూడా తత్వపీఠం చైతన్య మఠంలో ఉండేటటువంటి అతి కొద్ది మంది వ్యక్తులకు కూడా నేను ఈ యొక్క ఉగాది పురస్కారాలు ఇస్తున్నానని నేను చెప్పలేదు. నేనే పేర్లు రాసి ఇచ్చేసి ఇలా ఈ ప్రముఖులకు కొంతమందికి మనం సన్మానించుకుందాం మన చైతన్య మఠంలో అని చెప్పేసి నేను వారికి అందించడం జరిగింది. అలాగే తత్వపీఠం చైతన్య మఠంలో తేజస్వి గారు వారు ఎన్నో డాక్టర్ సేవలను వదిలేసుకుని వారి యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మరి సాక్రిఫైస్ చేస్తారంటారు తెలుగులో ఏమంటారు, మరి వారి యొక్క జీవితాన్ని సంపూర్ణంగా ఇచ్చేసి ఎన్నో కష్టాలకి ఓర్చుకొని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఈ యొక్క తత్వపీఠాన్ని ముందుకు తీసుకురావడానికి తన యొక్క సేవ శక్తుల ప్రయత్నం చేస్తూ ఈ మఠానికి నేను రోజు రాను. అమావాస్యకి పౌర్ణమికి చంద్రుల్లా కనిపిస్తూ ఉంటాను,
అంతే ఇంకా పూర్తిగా ఇక్కడికి రావడం ఉండదు. అయినా సరే ఈ యొక్క మఠాన్ని సంపూర్ణంగా ఏ కార్యక్రమాలు నిత్య కార్యక్రమాలు ఉండాలో ఆ నిత్య కార్యక్రమాలను నిరంతరం చేస్తూ వారు ఎన్నో వారు సేవలు చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా మాకు ఈ యొక్క పబ్లిసిటీ రంగంలో వరప్రసాద్ గారు వారు కూడా ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు. ఏ సహకారం కావాలన్నా సరే అందిస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తుల్ని సన్మానించుకోకపోతే నాకు ఈ ఉగాది ఆత్మసంతృప్తి ఉండదేమో, విలంబీనామ సంవత్సరం నన్ను చూసి ముఖం పక్కకు తిప్పుకుంటుందేమో అని భయం వేసింది. అందుకోసం ఈ విలంబీనామ సంవత్సరం నన్ను చూసి కూడా ఒక చిరునవ్వు నవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా మీరందరికీ కూడా సన్మానించుకోవాలి. ఈ యొక్క తత్వపీఠం చైతన్య మఠం నందు ఈ విలంబీనామ సంవత్సరం అందరికీ కూడా శుభదాయకంగా ఉండాలని అందరినీ ప్రముఖులను సన్మానించుకుందామని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖులకు అలాగే రాకేష్ గారు కాబట్టి కళాకారులు మా యొక్క చిన్న విన్నపాన్ని మన్నించి విచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే వారి అమ్మగారు కూడా కాబట్టి అందరికీ కూడా పేరు పేరున విలంబీనామ సంవత్సరం అందరికీ కూడా శుభదాయకంగా ఉండాలని కోరుకుంటూ ధాత్రి అన్నపూర్ణేశ్వరి తత్వజ్ఞాన లింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రముఖులను సన్మానించుకోవడంతో పాటుగా ముఖ్యంగా ఈరోజు ఆగమ వాస్తు విద్వాన్ అనేటటువంటి బిరుదును తత్వపీఠం చైతన్య మఠం నుంచి శ్రీ బ్రహ్మశ్రీ వెల్లటూరి ప్రసాదాచారి గారికి ఈ యొక్క బిరుదు ప్రదానం చేయడం జరుగుతుంది. అలాగే మనకు సంబంధించినటువంటి ఒక ప్రముఖులు ముఖ్య అతిథి గారు గవర్నర్ మీటింగ్ లో ఉన్నారంట. మరి వారు ఏ సమయానికి వస్తారో తెలియదు. ఆ సమయం వృధా చేయకుండా ఉన్న సమయంలోనే మన యొక్క కార్యక్రమాన్ని చేసుకుందాం. కొంత కాస్త పంచాంగ శ్రవణం, ఆ తర్వాతే పంచాంగ ఉగాది పచ్చడి సేవనం, అలాగే తత్వపీఠం అందించేటటువంటి చిన్న చిరు విందు. అందరూ కూడా ఓపికతో ఉంటారని, సమయం మించిపోతుంది అని అనుకోకుండా ఈ విలంబీనామ సంవత్సరం తత్వపీఠం చైతన్య మఠంలో ముగుస్తున్నందుకు ఆనందపడాలని కోరుకుంటూ శుభం మన తత్వపీఠంలో గణపతి పూజ అలాగే ఇతర పూజా కార్యక్రమాలతో పాటుగా ఉగాది యొక్క విశిష్టతని మనం రామశివ చైతన్య స్వామి వారి ద్వారా తెలుసుకున్నాము. మరి ఇప్పుడు ఎంతో విశిష్టంగా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఇక్కడ సేవలు అందిస్తున్న వారికి అలాగే ప్రముఖులకి ఉగాది పురస్కారాలు ఇవ్వాలి అని గురువు గారు నిశ్చయించుకున్నారు. మరి ఇప్పుడు ఉగాది పురస్కార వేడుకల్ని మనందరం చూద్దాం. ఆధ్యాత్మిక ఆగమ వాస్తు దేవాలయ ప్రతిష్టలలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను తత్వపీఠం ద్వారా ఆగమ వాస్తు విద్వాన్ బిరుదు ప్రదానం చేయబోతున్నారు గురువు గారు బ్రహ్మశ్రీ వెల్లటూరి ప్రసాదాచారి గారికి. అంటే ఆ ఉన్నటువంటి గ్రామంలో నాభిశిల వేయాలి అంటే ఉన్నటువంటి గ్రామంలో కూడా అన్ని వైపులా కూడా ఇంద్రాదర్శ దిక్పాలను కూడా శాంతి చేసి వాస్తు పురుషుని కూడా ఆవాహన చేసి ఆ యొక్క స్థలాన్ని శుద్ధి చేస్తేనే ఆ యొక్క గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అటువంటి విజ్ఞానంతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క ప్రసాదాచారి గారు చిన్న వయసు నుండి కూడా ఈ యొక్క ఆగమ విద్యలు కూడా అందుకొనచ్చు విశేషమైనటువంటి కీర్తి ఈ యొక్క ఉగాది పండుగ నాడు విలంబీనామ సంవత్సరం నాడు జరుగుట విశేషమైనటువంటి శుభ సమయంగా నిర్ణయించబడింది. కామాన్ కామ కామ యవదాత కుబేరశ ద్రవిణమిచ్యమానః పరమస్య యత్ర తత్తరుషేన్ పరయేకమాహ కామ సదా అభ్యాస జగాన అస్మిన్నాయే భోగభయాద్య అధికార దేవాలయ వాస్తు దేవత పరిపూర్ణ యోగ్యత కరుణా కటాక్ష సిద్ధిర స్థితి భవంత జీవద మహాంతాన బృందంతిరస్త గోత్రాది చేసినటువంటి శ్రీమాతలందరూ కూడా నిండు నూరేళ్ళు ముత్తైదువులుగా బహుదనగ్రహంతో ఐరారోగ్యాలతో వృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థిస్తూ తత్వపీఠం రామచైతన్య స్వామీజీ వారు ఈ రోజున హిందూ మతం అభివృద్ధి చేయడం కోసం ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో
సత్తుపల్లికి మారుమూల గ్రామంలో జానకీపురం అనే ఒక చిన్న కుగ్రామంలో ఉన్న నా దగ్గరకు వచ్చి నేను చేస్తున్నటువంటి ఇప్పటికి 176 దేవాలయాలు కట్టించి ప్రతిష్ఠ చేశాం. విష్ణాలయాలు, రామాలయాలు, శక్తిలయాలు, నాభిశలు, బుడ్రాలు ఇలా చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం కృష్ణా పుష్కరాలకి స్వామివారు వేయించేసి కృష్ణా పుష్కరాలు విజయవాడ కృష్ణానది దగ్గర ఉన్నటువంటి రాజధాని సమీపంలో ఉన్న సవ్యక్షేత్ర కోటిలింగ సవ్యక్షేత్రానికి వేయించేసి అతిరుద్ర మహాయాగాన్ని వేయించేసి చూసి ఇలాంటి యజ్ఞయాగాలు గుళ్ళు గోపురాలు చేస్తున్నటువంటి మీరు మాకు అవసరం, మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తాం, గుళ్ళు గోపురాలు దేవాలయాలు నిర్మాణంలో మీకు అండగా మేము ఉంటాం, ఏదైనా పల్లె గ్రామాలలో దేవాలయాలు లేకపోతే మేము ప్రోత్సహిస్తాం, హిందూ ధర్మాన్ని మేము రక్షిస్తాం, గోవులు కాపాడుతాం, గోవులు రక్షిస్తాం, మీతో మేము కూడా ఉంటాం, మా ఆశ్రమానికి మీరు రండి, మా ఆశ్రమానికి మీరు సేవ చేయండి, మీకు మేము సపోర్ట్ గా ఉంటాం అని చెప్పి నేను చేస్తున్నటువంటి ఎన్నో దేవాలయాలకి పల్లెటూళ్ళలో లంబాడి జెండాలో ఈ మధ్యన ఒక రామాలయం నిర్మాణం చేస్తే మీ రామాలయానికి ఒక పీఠాధీశ్వరులు ఏం చేస్తున్నారయ్యా వస్తున్నారు అంటే వాళ్ళు జెమిని టీవీలో ఉదయం ఆ కార్యక్రమాన్ని చూసి స్వామి మాకు మీ ఊరు వస్తున్నారు అంటే దాదాపు ఒక 500 మంది స్త్రీలు ఊరు బయట నుంచి స్వామికి పుష్పాలతో ఊళ్ళో తీసుకెళ్లి ఏదో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప పీఠాధీశ్వరులు మాలాంటి పల్లెటూళ్ళలోకి, మాలాంటి కోయలూరులోకి, మాలాంటి లంబాడి తండాలోకి రాదయ్యా, ఇలాంటి పీఠాధిపతిని మా గ్రామం తీసుకొచ్చావు అని చెప్పి వాళ్ళు పడ్డ సంతోషం, ఆనందం, తృప్తి చూసి ఇలాంటి స్వామివారి అంటే నేనుండాలి, ఇలాంటి స్వామివారితో నేను కలిసి తిరగాలి, హిందూ ధర్మం పరిరక్షించబడాలంటే ఇలాంటి స్వాములు అవసరం. అందరూ కూడా ఇందా స్వామివారు ఏం చేస్తారు, మా పంచాంగకర్త గారు వంగివరపు పరబ్రహ్మ సిద్ధాంతి గారు మాకు పంచాంగం రాయాలి అంటే ఏం పంచాంగం రాయాలి అని అడిగారు. అదేంటయ్యా ఏం పంచాంగం రాయాలి అని అడుగుతున్నారంటే అందరూ దుర్గానికమని పూర్వగణితమని 2-3 రాస్తున్నారు కదా, నేను ఏది రాయమంటే అది రాస్తా అన్నారు. స్వామివారు చెప్పారు మాకు ఇది కాదు, పూర్వగణితం కావాలి, నీకు రెండింటి మీద పట్టేలా ఉంది, ఏదైనా ఒకటే కదా అంటే నేను అది ఇది రాస్తాను, కానీ పూర్వగణితం మీద విశేషమైన పట్టుంది, నేను మా తాతలు తండ్రుల దగ్గర నుంచి పూర్వగణితాన్ని ఆమోదిస్తున్నాను, అలాంటి పూర్వగణితం రాస్తానంటే మాకు అలా పూర్వగణితం రాస్తే మంచి సిద్ధాంతి కావాలి అని చెప్పేసి వారిని ఎన్నుకున్నప్పుడు స్వామివారు చెప్పారు దుర్గంధ పూర్వగణితమని, దుర్గంధమని పూర్వగణితమని సిద్ధాంతులు 25వ తారీఖు శ్రీరామనవమి, 26వ తారీఖు శ్రీరామనవమి కొట్టుకుంటూ ఉగాది ఆ రోజు ఈ రోజు కొట్టుకుంటూ అదే విధంగా రాముడా కృష్ణుడా లేదా సయమ శాక్తేమ వైఖానసమ అని ఈ మధ్య మీరు టీవీలో చూసే ఉంటారు. సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో గత 4-5 సంవత్సరాల నుంచి శ్రీరామచంద్ర పరబ్రహ్మనే వరాలని సంకల్పంలో చెప్పాల్సింది, నారాయణమూర్తి పరబ్రహ్మనే వరాలని చెప్తుంటే హైదరాబాద్ వాస్తవులు ఎవరో కోర్టు వేశారు, కేసు వేశారు వాళ్ళ మీద. అదేమయ్యా రామచంద్రమూర్తి పేరు రామనారాయణ అని చెప్తున్నారు ఎందుకు అని, అలానే చెప్పొచ్చు ఇలా అని చెప్పొచ్చు, ఈ మధ్య సంజీవ స్వామి అలా చెప్తున్నారు నేను అలా చెప్తున్నాను అన్నారు అక్కడ ఉన్నటువంటి పురోహితులు. ఇలా రాముడు కృష్ణుడు వైకాంసం శాక్తేయం గణాపత్యం కొట్టుకుంటున్నటువంటి తరుణంలో ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతాలన్నీ కూడా ఇందులో చాలా లక్షలు ఉన్నాయి. మనం ఎక్కడో పీఠం ఏర్పరచుకొని హైదరాబాద్ భాగ్యనగరంలో కూర్చొని ఏదో చేస్తే కుదరదు అని చెప్పి మాలాంటి సామాన్యుల దగ్గరకు వచ్చి పల్లెపల్లెలలో కోయగూడలలో లంబాడి జెండాలలో జరుగుతున్నటువంటి ప్రతిష్టా కార్యక్రమాలకు ఇచ్చేసి పైసా తీసుకోకుండా సొంత ఖర్చులతోటి నాకు ఒక నిజంగా స్వామివారిలో భగవంతుని చూశాను. ఒక దైవ కార్యక్రమానికి వస్తే స్వామివారి కారు రాత్రి డ్రైవర్ నిద్రపోతూ ఓ చెట్టు కొట్టాడు, అక్కడ కారు వదిలిపెట్టేసి ఏరే కారు తీసుకొని దైవ కార్యక్రమం కోసం పోయి నానా ఇబ్బందులు పడి మళ్ళా ఏరే కారులో హైదరాబాద్ వచ్చి మళ్ళా మరుసటి రోజు 2 రోజుల తర్వాత ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని భక్తుల కోసం ఎన్ని కష్టాలైనా పడి పల్లెటూళ్ళలో తిరిగి మేం చేసే ప్రతిష్టలకు చేస్తున్నటువంటి స్వామివారితో మేము ఉంటాం. మా అదృష్టంగా భావిస్తే ఇలాంటి ఉగాది పురస్కారాలని
ఉగాది రోజున హైదరాబాద్ భాగ్యనగరంలో మాలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి సన్మానం చేయటం, ఇవన్నీ కూడా భగవంతుడి విద్యలో పాటు ఇలాంటి వాళ్ళు అంటూ ఉండే అదృష్టాన్ని మీలాంటి వాళ్ళతో కలిసి కూర్చొని ఉగాది రోజు పాల్పంచుకునే మహాభాగ్యాన్ని భగవంతుడు నాకు ప్రసాదించినందుకు ఈ జన్మ ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, ఇక్కడ వేయి చేసినటువంటి గురువు గారికి, మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. పరమశ్చదామర ఆవివేశ విశ్వకర్మా మనస యద్విహాయ ధాత విధాత పరమాత సంద్రగ తాత యోనత్తదాభ్యాస. భవతి సదాయు పురుషశ్రుతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే. శ్రీ గురుభ్యో నమః. పంచాంగం అనేటటువంటి విషయము చాలా విశేషమైనటువంటిది. ఈ యొక్క పంచాంగ గణితము ఒక మనిషి స్మార్థం చదువుకోవాలంటే 2 సంవత్సరములు పాఠశాలలో చదువుకొని 2 సంవత్సరాలు అనుభవంగా ఉండాలన్నమాట. అదే జ్యోతిష భాగం అయితే ఒక 6 మాసాల వరకు కూడా అనుభవం ఉండాలి. అలాగే ఈ యొక్క వాస్తు విషయమైనటువంటి సమయంలో కూడా 1 సంవత్సరం వరకు కూడా గురువుల వద్ద శిష్యత్వం చేసి ఆ తర్వాత 1 సంవత్సరం వరకు కూడా అనుభవం ఉండాలి. పంచాంగ గణితం అనేటటువంటి గురువుల దగ్గర విశేషముగా 7 సంవత్సరముల వరకు కూడా గురువుల వద్ద గనక విశేష కృషి ఎవరైతే చేస్తారో వారు ప్రామాణికమైనటువంటి పంచాంగకర్తగా రాగలుగుతారన్నమాట. 7 సంవత్సరములు వర్క్ చేసి ఉండాలి. తర్వాత 2-3 సంవత్సరములు కూడా గురువుల వద్ద ఎగస్ట్రాగా చేసి ఉన్నటువంటి వారే అతి పరిధిలో ఎంత సునాయాసంగా చేయటానికి కూడా కుదరినటువంటి విషయంలో ఉంటుందన్నమాట పంచాంగ గణితం అనేది. ఈ యొక్క పంచాంగ గణితంలో అన్ని విషయాలు కూడా పరిపూర్ణంగా రావాలి అంటే కనీసం 10 సంవత్సరముల వరకు అన్నా ఉండాలి. వంశ పారంపర్యంగా ఇంకో అన్నా ఆ యొక్క పంచాంగంతో నేర్పే గురువులు కానీ తండ్రి కానీ ఆ విధంగా అన్నా ఉండాలి. అట్లా పరిపూర్ణంగా ఉన్నటువంటి వారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా అతి తక్కువగా ఉండి ఉన్నారన్నమాట. కనీసం కూడా ఒరిజినల్ పంచాంగకర్తగా ఉండి సశాస్త్రీయమైనటువంటి పరిపూర్ణమైనటువంటి 10 మంది కంటే లేరన్నమాట. ఇవాళ దృక్సిద్ధాంత పరంగా వచ్చేటటువంటి పంచాంగకర్తలందరూ కూడా ఒక నిర్ణయాన్ని బట్టి ఒకళ్ళ సాంప్రదాయబద్ధంగా 2-3 నిమిషాలు తగ్గించి చేసి వీరంతా ఒరిజినాలిటీ కర్తలు కావాలి అంటే కాలానుపూర్వం సహిత కాల విధాన శాస్త్రం యో జ్యోతిషం వేద సవేద యజ్ఞ. ఇది వేదాంగ జ్యోతిషం అన్నమాట. అనగా వేదములు అతి ముఖ్యమైనటువంటి ప్రయోజనములు కలిగి ఉన్నవి. యజ్ఞముల కోసమే, యజ్ఞ యాగాదులు చేయుట కొరకే, ఎప్పుడు ఎలా ఏ విధంగా చేయించు ఉంటామో అనే విధమును తెలుసుకునేట కొరకు జ్యోతిష శాస్త్రము జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి కనుక కాలకాలాన్ని ఏ విధంగా రాశాడో స్వామివారు అటువంటి విధంగా కూడా ఈ యొక్క సంవత్సరంలో జరిగేటటువంటి కాలజ్ఞానం అన్నమాట, కాల నిర్ణయం చెప్పేదన్నమాట. భారతదేశం అంతా కూడా ఈ యొక్క కర్మభూమి. యజ్ఞ యాగాదులు అందైనందువలన కార్యక్రమములో చేయుట కొరకు, ఏకాదశిలో ఉపవాసములు చేయుట కొరకు పితృదేవతల యొక్క షణ్ణావతి అంటే 96 శ్రాద్ధకర్మలు ఉంటాయి అన్నమాట నిర్ణయించి వ్రాయుట కొరకు కల్పాదులు 7, అమావాస్యలో 12, పుష్కరములు 12, త్రిశోష్టకములో 4 × 3 = 12. అట్లా ఈ విధంగా ఆ యొక్క యుగాదులు 4, మన్వాదులు 12, ఈ విధంగా అనేటటువంటి 96 శ్రాద్ధకర్మలు ఉంటాయి అన్నమాట. ఇలా మొత్తం కూడా పండగలు పర్వదినములు ఆచరించడం కొరకు, వ్యవసాయములు చేయుట, రైతులు అహల కర్మాదులు కూడా చేయుట కొరకు కూడా
ఆ యొక్క కార్యను చూచి విత్తనమును చల్లుకొని చల్లుట కొరకు కూడా శుభ లగ్నములు వివాహాది సీమంతాది పుంసవన జాతకర్మ నామకరణ విశేషముగా చేయుట కొరకు కూడా మానవులు శుభాశుభములు కూడా నిర్ణయించి వ్రాయుట కొరకు కూడా ఈ యొక్క గోచార రీత్యా జాతక ఫలితాన్ని ఉపకరించుకునేట కొరకు కూడా ఈ యొక్క తిది వార నక్షత్రములతో కూడి ఉన్నటువంటిది కాదు. తిది వారము నక్షత్రము యోగము కరణము పంచ అంగాలతో కూడి ఉన్నటువంటిది పంచాంగం అన్నమాట. కొందరు తిది వారము నక్షత్రము మూడు అంగములతో మాత్రమే చెప్పుడు ఆశ్చర్యాస్పదం అన్నమాట. యత్న దేవాసవగచ్చంద విశ్వే స్వస్తి మంత్రాసంతో వంశాభివృద్ధిరస్వంతో గృహంతో పుత్ర పౌత్రాభివృద్ధిరస్వతి భవంతో శ్రీమహాంతో గృహంతో తత్వపీఠాధిపతి రామశివ చైతన్య స్వామికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక వేత్తలు అందరికీ కూడా విళంబి నామ సంవత్సర ఈ తత్వపీఠాన్ని మా కాలనీలో స్థాపించడం అనేటువంటిది ఇది కాలనీ వాసుల యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వీరి తత్వపీఠం మరిన్ని శాఖోపశాఖలుగా దేశ నలుమూలలా కూడా ఈ యొక్క హైందవ ధర్మాన్ని హిందూతత్వాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో సంఘటన నేను చెప్పగలుగుతున్నాను. రామకృష్ణ పరమహంస గారికి ఒక ఆవిడ తన బిడ్డని తీసుకొచ్చి, స్వామి వీడు బెల్లం ఎక్కువ తింటున్నాడు, వీనికి మీరు ఏదైనా చెప్పి మాన్పించండి అని చెప్పేసి చెప్తే, మరలా వచ్చే వారం కనబడు అని చెప్పేసి అన్నాను. సరే మరలా వారం వచ్చి స్వామి లాస్ట్ వారం వచ్చినప్పుడు ఈ వారం చెప్పమన్నారంటే, మరలా ఇంకొక వారం తర్వాత రామ్మా అన్నారు. రెండో వారం తర్వాత కూడా వస్తే మూడో వారం రమ్మన్నారు. మూడో వారంలో, నాయన బెల్లం తినడం అనేటువంటిది మంచిది కాదు, అధికంగా ఏది చేసినా కూడా మంచిది కాదు, కనుక నువ్వు ఈ బెల్లం తినడం అనేటువంటిది మానయ్యి అని చెప్తే ఆ రోజు నుంచి ఆ కుర్రవాడు తినటం మానేశాడు. స్వామి ఈ ఒక్క ముక్క చెప్పడానికి నాకు మూడు వారాలు తిప్పుతారా అని ఆ తల్లి అడిగితే, అమ్మా అలవాటు నాకు కూడా ఉంది, ముందుగా నేను మానితే కదా వానికి చెప్పాలి అని చెప్పేసి రామకృష్ణ పరమహంస చెప్పడం జరిగింది. మన స్వామీజీ వారు ఏం చెప్తారో అది ఆచరించి చూపిస్తున్నారు. అటువంటి వారి యొక్క మాటలు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. కనుక ఇటువంటి స్వామీజీ రావటం అనేటువంటిది కాలనీ వాసులే కాదు, మన వాళ్ళు అందరూ చేసుకున్నటువంటి ఎంతో అదృష్టంగా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు. కాలనీ వాళ్ళుగా ఒక కాలనీ ప్రెసిడెంట్ గా నేను మరి కొంత సమయ సభ్యులు మాత్రమే వచ్చి ఉండొచ్చు, కానీ దీనికి ఈ తత్వపీఠానికి మా కాలనీ తరఫు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ప్రెసిడెంట్ గా నేను మా కాలనీ వాసులు కూడా తప్పకుండా మీకు అండగా ఉంటారని చెప్పేసి ఈ సభాపూర్వకంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హిందూ టీవీకి చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తున్న భరత్ కుమార్ గారిని ఇప్పుడు స్వామీజీ సత్కరించబోతున్నారు. కాంసాస్మితామిరణ్య ప్రాకారామాద్రాం జ్వలంతే స్వస్తి మంత్రార్థ సత్యాసఫలాసం కృతి భవంతా శ్రీమద మహాంతా నృణ్ణంతా
భాగ్య భోగ భాగ్య మహద ఐశ్వర్యాభివృద్ధి శ్రీ భవంతా శివద మహాంతాన గృహంతా మహాదేవదేవ్యా అనుగ్రహ ప్రసాద సిద్ధి శ్రీ భవంతా శివద మహాంతాన గృహంతా. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి తత్వపీఠాధీశ్వరులు శ్రీ రామశివ చైతన్య స్వామిజీ వారికి నేను సర్వదా కూడా శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ, మరి మీ అందరిలో కూడా చిన్నవాడిని, స్వామివారితో జరిగినటువంటి పరిచయం చాలా చిన్నదే, కాకపోతే అది నేను చేస్తున్నటువంటి ఒక పోరాటానికి ఒక నాందిగా ప్రస్తావించుకొని ఈరోజు తత్వపీఠానికి మాకు మేనుగా కూడా, అంటే ఇవాళ ఒక ఛానల్ పరంగా ఒక మ్యాగజైన్ పరంగా కాకుండా ఒక వ్యక్తిగతంగా కూడా స్వామీజీకి మేము ఏం కావాలన్నా చేయడానికి ముందుకు రావడానికి ఒక కారణమైంది. ముఖ్యంగా కూడా ఈరోజు మనం సనాతన ధర్మంలో చాలా చూస్తున్నాం, ఎంతో మంది స్వామీజీలు, ఎంతో వ్యవస్థ కూడా ఇక్కడ వచ్చి ఉంది. అంటే ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక మాటని చెప్పేసి వదిలేస్తాను. సామాన్యంగా కూడా మనం స్వామీజీ అనేటువంటి మాటని కానీ ఒక సన్యాసి అనేటువంటి మాటని కానీ మనం తీసుకుంటే, అసలు స్వామీజీ అనేటువంటి దాన్ని ఎవరిని అంటారు అంటే, ఇందాక స్వామీజీ ఒక మాట చెప్తూ అన్నారు నేను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నాను అంటారు. కానీ మన ప్రాంతానికి మన దేశానికి కానీ ఒక స్వామీజీ వచ్చినప్పుడు మనమందరం కూడా లేచి నిలబడి ఒక మాటను చెప్తాం. నగర్మనాన ప్రజయాదనైన త్యాగేనైకే అమృతత్వమానుషు పరేణ నాకం నిహితం గుహాయాం బిభ్రాజతే ద్యతయో విశంతి అని చెప్పేసి, ఎవరైతే నావైతే కర్మలు ఉన్నాయో, ఏవైతే నా అనేటువంటి భావన ఉందో, ఎవరైతే నా జనాలు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో, వాటన్నిటినీ కూడా వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తిని సన్యాసి అంటాం. మరి ఆ సన్యాసి చేసేటువంటి లక్షణం ఏంటి అంటే, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగ ద్యుతయే శుద్ధ సత్వాహ అని చెప్పి చెప్తారు. అంటే వేదాంత విజ్ఞానాన్ని ప్రజలకి పంచాలి, సన్యాస యోగంతో ఒక పీఠం మీద కూర్చుండి దేశాన్ని ముందుకు నడపాలి, అది సన్యాసి చేసేటువంటి లక్షణం. మరి అలాంటి సలక్షణంతో ఇందాక మనకు చెప్తూ కూడా అంటున్నారు, స్వామీజీ ఒక లంబాడిపల్లెలోకి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేశారు, ఒక కాలనీకి నడుచుకుంటూ వచ్చారు, ఆ స్వామీజీ ఎక్కడి నుంచో వచ్చి సుస్థిరంగా ఇక్కడ ఉన్నారు అంటే, ఇక్కడ మనం చూసుకుంటే ఆ స్వామీజీకి నా అనేటువంటి వాళ్ళు ఎవరూ లేరు, నా అనేటువంటిది ఏది లేదు. ఒక మఠాన్ని స్థాపించుకున్నారు, కొంతమంది ప్రజల్ని దగ్గర చేసుకున్నారు, కొన్ని ఆలయాల్ని దత్తత తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఒక ప్రాంతంలో నా అనేటువంటి భావన లేకుండా మనం అనేటువంటి భావనతో ఒక తత్వాన్ని నింపి తత్వపీఠాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇలాంటి తత్వపీఠానికి మా తరఫున, మా హైందవ సంస్కృతి మాసపత్రిక తరఫున, హిందూ టీవీ తరఫున ఎలాంటి సహకారాన్ని అందించడానికి మేము ముందుంటాం. ఒక సన్యాసిగా స్వామీజీకి, ఒక శిష్యుడిగా మేము ఎంతవరకు కావాలో అంతవరకు సహకారాన్ని అందిస్తామని ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తూ, మరి అందరికంటే చిన్నవాడిని, ఏ విధంగా నన్ను ఈ యొక్క పురస్కారానికి ఎంపిక చేశారో తెలియదు, కానీ నాకు ఈ అవకాశాన్ని అందించినటువంటి మీకు సర్వదా కృతజ్ఞుణ్ణి. నమస్కారం. శ్రీ నరహరి గారిని ఇప్పుడు సత్కరించబోతున్నారు గురువు గారు. మమ దేవా వహవే సంత సర్వ ఇంద్రావంతా మరుతో విష్ణురగ్నే మై దేవా ద్రవణమాయ జంతా మయ్యాశీరస్సు మై దేవోహే మాక్షం యజంతమయాని హవ్యాకోపి సత్యావన సోమేస్తా ఆయురారోగ్య భోగ భాగ్య మహైశ్వర్యాభివృద్ధి భవంతా శ్రీదో మహాంతాన గృహంత. తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సందర్భంగా తత్వపీఠం చైతన్య మఠం స్వామివారు శ్రీ శివచైతన్య రామ శివచైతన్యం స్వామి గారు ఆధ్వర్యంలో మరి స్వామీజీ యొక్క కార్యక్రమంకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంకి ఈ యొక్క పూజలకు మరియు ఆహ్వానించినందుకు వారికి మరి ఇక్కడ విచ్చేసినటువంటి వారికి మరియు మిగతా స్వామి వారులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క నమస్సమాంజలు తెలుపుతూ మరి ఈ పురస్కారము వారు నన్ను ఎన్నుకున్నందుకు ఈ యొక్క కార్యక్రమము మరియు పురస్కారానికి ఎన్నుకున్నందుకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర అన్నాడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని
మామూలుగా ఫోటోలో కూడా పూజిస్తాము, మరియు అదే రకంగా మనం గురువులో కూడా పూజించుకోవచ్చు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర అంటే గురు ముఖ్యం. ఇప్పుడు ఎక్కడో కొంతమంది లీడర్లు రోడ్లు వేస్తా అంటారు, ఆ రోడ్లు వేయడము వేసేవాడు ఉంటాడు, చూసేవాడు ఉంటాడు, అన్నీ ఉంటాడు, కానీ అది ఎక్కడ వేయాలి, ఎక్కడ వరకు వేయాలి, ఎక్కడ వేయాలి, ఎవరికి అవసరం పడుతుంది అనేది ఎవరికి తెలియదు. ఆ తెలిసిన చెప్పేవారు గురువు. ఇక్కడ రోడ్ అవసరము ప్రజలకు కానీ భక్తులకు కానీ ఇక్కడ అవసరం ఉంది అని అనుకుని చెప్పిన వాడు గురువు మేము. అంతేగాని వేయించేవాడు వేసేవాడు గురువు. ఆ గురుతత్వం ఉండి మన స్వామీజీ మరి నడకదారిలో ఎన్నో ప్రదేశాలు నడకదారి తిరుగుతూ ఈ యొక్క మఠంని అభివృద్ధి చేయాలని ఎంతో ఉద్దేశపూర్వకంగా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క తత్వగుణానికి టైం కేటాయిస్తూ వారు ఈ యొక్క భక్తులకు మరి తత్వగుణ సభ్యులకు భక్తులకు మేలు చేయాలని ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి వారికి నా ఎంతో సహకారం కూడా అందిస్తానని మనవి చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో నాకు పురస్కరించిన వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. రాకింగ్ రాకేష్ గారు, కానీ మీడియాలో సేవలు అందించడం మాత్రమే కాదు, బయట కూడా కొత్త కొత్త టాలెంట్స్ ని మీడియాకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తూ సామాజికంగా కూడా ఆయన ఎంతో మంచి పనులు చేస్తున్నందుకు గాను ఆయన ఈ రోజు మనం సత్కరించుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇక్కడ మీ అందరినీ ఇలా కలవడం నిజంగా ఇంత పెద్దవాళ్ళ ముందు అనుకోకుండా నాకు ఇంత చక్కటి సత్కారం చేయడం నిజంగా ఈ ఉగాది రోజు నాకు మళ్ళీ మొదలైందని అనుకుంటున్నా ఈ సత్కారంతో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఎంతో పాట పడుతూ TV9 వర్క్ చేశారు, అలాగే హిందూ సేనలో వర్క్ చేశారు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం మన సామాజిక విలువల్ని కూడా కాపాడటానికి ఎంతో కృషి చేస్తున్న సాయి గారిని ఇప్పుడు మనం సత్కరించుకుంటున్నాము. నమస్మాంజలి అర్పిస్తూ స్వామీజీ మార్గదర్శకంలో హిందూ ధర్మ పరిరక్షణకు నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గురుదేవులకి నమస్కారం. మధు గారిని ఇప్పుడు మనం సత్కరించుకోబోతున్నాము. సత్కారం చూసుకునేంత స్థాయిలో నేను ప్రస్తుతానికి వారి ఆ స్థాయికి ఎదిగినప్పుడు తప్పకుండా తీసుకుంటాను. వారితో నేను కొద్ది రోజులు పాదయాత్రలో పాల్గొన్నాను, అదే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో ధర్మయాత్రలు, ధర్మభిక్ష యాత్రలు చేశాను. 2003 నుంచి నేను పాదయాత్ర చేస్తూ వచ్చాను. ఎంత పాదయాత్ర చేశానంటే నాకు తెలుగు ప్రాంతంలో తెలియనటువంటి జిల్లా కానీ మండలం కానీ ఆ మండలంలో ఉండేటటువంటి గ్రామాలు కానీ ప్రతి ఊరు నాకు తెలుసు. నేను ఎన్ని యాత్రలు అలా పాదయాత్ర చేస్తూ ఉన్న సమయంలోనే ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతానికి దగ్గరగా ఒక పెద్ద మనిషి తను కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. రాత్రి 6 సాయంత్రం మరి 6 మళ్ళీ స్నానాది కార్యక్రమాలు అన్ని మూసి నాతో ఉండేటటువంటి వ్యక్తులు భోజన సదుపాయాలంటే వంట చేసుకోవాలి కాబట్టి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుని ఒక గ్రామ ఊరు బయట మేము ఒక స్థావరం ఏర్పరచుకున్నాం, ఒక గుడి చేసేసుకున్నాం. ఆ రోజు ఆ నైట్కి గడపడానికి మమ్మల్ని చూసి ఆ పెద్ద ఆయన కూడా అక్కడే స్థావరం ఏర్పరచుకున్నాం. తర్వాత నేను 6 తర్వాత చూస్తే ఆయన సీఎం అయ్యారు. పాదయాత్ర చేసేసి వారితో ఉన్న వారంతా ఉన్నారు, నాతో ఆ నైట్ అంతా ఉన్నారు. ఏంటి ఆధ్యాత్మికం ఏంటి ఈ పాదయాత్ర ఎందుకు, లేదా మీ పాదయాత్ర ఏంటి, ఇలా ఆ రోజు ఆ సంఘటనలన్నీ జరిగాయి. ఆ తర్వాత కొన్ని రోజులు చూస్తే ఆయన సీఎం అయ్యారు. సరే ప్రస్తుతానికి ఈ లోకాలు లేనప్పటికీ కూడా వారి ఆత్మకు కూడా శాంతి చేకూరాలి అనుకుంటున్నాను. ఎందుకంటే పరోక్షంగా కూడా వారు నాకు ఈ యాత్రలో ఇలా కూడా యాత్ర చేస్తారా, ఆ కాళ్ళన్నీ వాచిపోయేలాగా, ఆ కాళ్ళ ఊపిరి ఇంకా తగ్గలేదు కదా మీకు, ఏ మెడికల్ లేదు, ఏ జ్ఞానం లేవు, ఏమీ లేవు, ఇలా ఎలా యాత్ర చేస్తున్నారని చెప్పేసి ఆయన 2003 2004 అన్నారు.
ఆ తర్వాత నేను ఇలా యాత్ర చేస్తూ ఉన్న సమయాల్లో కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతానికి కూడా నేను అదే ప్రాంతానికి కూడా వెళ్ళడం అక్కడ ఇలా వీరు మధు గారు అలాగే టీవీ నేను సాయి గారు అంటారు అక్కడ వారిని ఇలా ఈ మధు గారు కూడా ఇటు అగ్రికల్చర్ రంగంలో వీరు ఎంతో విశేష సేవలు అందిస్తూ ఉంటారు. నాకు స్వతహాగా సత్యదండం లేకపోయినట్లయితే కనుక నేను ఒకవేళ జన్మత ఇంకొక జన్మను ఏదైనా తీసుకుంటావా అని అడిగితే నేను రైతుగా జన్మించడానికి ఇష్టపడతాను. ఇప్పటికీ కూడా నాకు ఉండేటటువంటి ఒక సంకల్పం ఏమిటంటే నేను నిత్య నైవేద్యం వండేటటువంటి స్వామికి నేను పండించినటువంటి ధాన్యంతోనే నైవేద్యం వండాలని కోరిక. అందుకే నా యొక్క తత్వ మాసపత్రికలో ప్రత్యేకంగా రైతుల కోసం 3 పేజీలు కేటాయిస్తూ వారి కోసం ఏదో ఒక ఆర్టికల్స్ రాస్తూ రాయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాను. ఎన్నో రైతు రాజ్యం కానీ అన్నదాత కానీ ఇలాంటి ఎన్ని పత్రికలు వచ్చినా నా సంతృప్తి కోసం నేను ఏదో ఒక చిరు ప్రయత్నం ఏదో చేస్తూ ఉండేవాను. అటువంటి ప్రయత్నాల్లో నాకు ఈ రైతులు ఇప్పుడు ప్రస్తుతానికి నాకున్నటువంటి నైట్ సమయంలో నేను ఇప్పటికిప్పుడు రైతుల్ని ఉత్తమ రైతులను తీసుకొచ్చేసి ఇక్కడ సత్కరించుకోలేనటువంటి ఒక అవకాశం లేనటువంటి నాకు ఇలా అగ్రికల్చర్ రంగంలో ఉన్నటువంటి మధు గారిని సత్కరిస్తుంటే ఈ దేశంలో ఉన్న రైతులు కూడా సత్కరించుకున్నటువంటి సంతృప్తి నాకు కలిగేటటువంటి భాగ్యం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా అనకూడదు, అందించేటటువంటి చిరు సత్కారాన్ని తీసుకోవాలి. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఈ యొక్క సత్కారాన్ని తీసుకుంటున్నందుకు ఆ ధాత్రి అన్నపూర్ణేశ్వరి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. ప్రసాద్ గారిని ఇప్పుడు పురస్కరించుకోబోతున్నాము. తత్వపీఠానికి మీరు పబ్లిసిటీ రంగంలో ఉన్నారు, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాల్లో మీరు ఇది చేయాలని చిటికేసేలోపే వారు అది అర్థం చేసి పెట్టేస్తారు. అది ఫోన్ ద్వారా కావచ్చు, స్వయంగా వెళ్ళి కావచ్చు, శారీరక పరంగా కానీ వారు కష్టించి కానీ లేదా ఇతరులతో చేయించి కానీ నాకు ఇప్పుడు ఈ పని కావాలి, ఈ పని చేసి పెట్టాలి అంటే నా వల్ల కాదు లేకపోతే నా వ్యక్తిగతమైనటువంటి పనులు ఉన్నాయని కానీ ఏనాడు కూడా వారు అనరు. వీరు మనకు సంబంధించినటువంటి యజ్ఞయాగాది క్రతువులు కావచ్చు లేకపోతే తత్వపీఠం చేసేటటువంటి వివిధ కార్యక్రమాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఎంతో పబ్లిసిటీ రంగంగా ఇటు ప్రింట్ మీడియా కావచ్చు లేకపోతే ఇతరత్ర పబ్లిసిటీ పరంగా అన్ని కూడా మీరు చూసుకొని అన్ని కార్యక్రమాలను కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ తత్వపీఠంలో ఒక సభ్యులుగా ఉంటూ గత ఎన్నో ఏళ్ళుగా గత 9 సంవత్సరాలుగా మీరు సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ సేవలకు నేను ఏనాడు కూడా వారికి మీరు ఇది చేస్తున్నారని నేను ఏనాడు మాట్లాడలేదు. నేను వీరితో చాలా తక్కువగా మాట్లాడతాను. తత్వపీఠం తేజస్వి గారితో వీరు అలాగే ఇంట్లో ఉండేటటువంటి సభ్యులతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వారు సేవలు చేస్తూ ఉంటారు. ఏం పని చేశారు, ఎవరు చేశారు, వరప్రసాద్ గారు చేశారు. ఎవరు చేశారు, వరప్రసాద్ గారు చేశారు. అంటే ఏది చేసినా సరే వరప్రసాద్ గారు, వరప్రసాద్ గారు అలా ఉంటుంది. ప్రతి పనిలోనూ ప్రతి కార్యంలోనూ వారి చిట్కని వేలైనా ఉంటుంది. అటువంటి వారిని ఈ విలంబినామ సంవత్సరంలో సత్కరించుకోవాల్సిందే, ఖచ్చితంగా వారి పేరుని ఈ యొక్క ఉగాది పురస్కారంలో ఉండాల్సిందే అని చెప్పేసి ఇది నేను నిన్న ఉదయం తీసుకొని నిర్ణయం తీసుకుని వీరిని స్వతహాగా అయితే భక్తులు ఎవరూ లేనప్పుడు, ప్రముఖులు ఎవరూ లేనప్పుడు వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు వారు రారు, వెనుకుంటాం కదా మనం ఎందుకు ముందుకు అని చెప్పేసి అంటూ ఉంటారు. అందుకోసం వారి కోసం నేను మాట్లాడాను. వీరి కోసం ఖచ్చితంగా మీరు సేవల్ని అందిస్తున్న సత్తార్ గారిని ఇప్పుడు మనం పురస్కరించుకుంటున్నాం. తత్వపీఠంలో తత్వం మాసపత్రికను అలాగే తత్వపీఠం నుంచి రిలీజ్ అవుతున్న ఏ చిన్న కరపత్రం అయినా సరే వేరే డిజైన్ చేస్తూ ఉంటారు.
ఈ కంటికి మానవ జన్మ కాబట్టి ఈ కంటికి అంతగా సంతృప్తి ఉండదు. ఎంత పేపర్ మీద డిజైన్ చేసి రాసి ఇచ్చినా సరే ఇంకా మార్పులు చేయాలనిపిస్తుంది. అంత అందంగా తీర్చిదిద్దిన తర్వాత కూడా ఇంకా మార్పులు చెప్తూనే ఉంటాను. ఇటు ట్రస్టీ కావచ్చు లేకపోతే నేను కావచ్చు, ఫైనల్ చేసేటప్పుడు నేను కావచ్చు, ఎంత ఓపికతో వారు ఆ డిజైనింగ్ చేసి ఇస్తారంటే చాలా గొప్పగా ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సిందే. నేను ఒక మామూలుగా ఒక పీఠాధిపతిగా కాకుండా ఒక కళాకారుడిగా మాట్లాడుకోవాల్సి వస్తే నేను కూడా బొమ్మలు వేస్తూ ఉంటాను. మీకు ఎలా కావాలో అక్కడ బ్యానర్ ఎలా రావాలో ఈ వెనకాలది ఎలా రావాలో నేను స్కెచ్ వేస్తాను. అలా అంటే అలవాటు ఉంది, అలాంటి అలవాటు ఉంది నాకు. సిస్టమ్ మీద కూర్చునే చేసేటటువంటి అలవాటు లేదు కాబట్టి నాకు పెన్ను మీద లేకపోతే మెదడులోనో మనసులో ఉన్నటువంటి దానిని పేపర్ మీదకి తీసుకురావడానికి వీరిని సరే ఇంత కూడా విసుగు లేకుండా రాత్రి అర్ధరాత్రి ఒకటైనా రెండైనా మూడైనా సరే ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగపరుస్తూ మీరు హెచ్ఎంటీవీలో అన్స్ ఇండియాలో పనిచేస్తూ ఉంటారు, అలాగే ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్కి పనిచేస్తూ ఉంటారు. మళ్ళీ అంతే సమయాన్ని రోజులో 24 గంటలను విడగొట్టేసి తత్వపీఠానికి కూడా అంతే సమయాన్ని కేటాయించి అక్కడ ఉద్యోగంలో ఎంత కేటాయిస్తున్నారో అంతే కేటాయిస్తూ ఇక్కడ ఎంతో విశేషంగా వారు ఈ యొక్క డిజైనర్ రంగంలో ఉన్నారు. నాకు గతంలో వీరు చిన్నజీవి స్వామి దగ్గర సీతానగరం విజయవాడ సీతానగరంలో చిన్నజీవి స్వామి వారి దగ్గర చేశారు భక్తి నివేదన అనేటటువంటి పత్రిక. ఆ తర్వాత మరలా వారిని అదృష్టం కొద్దీ మరి చిన్నజీవి స్వామి గారు నా దగ్గరకు పంపించారేమో, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. అటువంటి వ్యక్తిని నాకు పంపించినందుకు గత 6 ఏళ్లుగా ఎప్పుడూ నిరంతరం కూడా ఏది కావాలన్నా ఒక క్షణంలో ఇది రాత్రి ఈ వెనక వైపు ఉన్నదాన్ని రాత్రి 2:30 చేశారు. ఆ ముందు వైపు ఉన్నదాన్ని నేను ఇచ్చాను, అంతే ఇచ్చాను. నాకు ఆలోచన వచ్చేస్తుంది నేనైతే ఇచ్చేస్తాను, కానీ ఇబ్బందులు పడేది వాళ్ళు ఏదో నేనైతే చెప్పేస్తాను, ఇక్కడ కూర్చొని శాసనం వేసేస్తాను, కానీ అది రూపుదాల్చాలంటే కష్టపడుతూ ఉండాలి. ఆ కష్టం తెలుసు కాబట్టి ఆ కష్టానికి ప్రతిఫలం ఈ అవార్డులు ఏదో లేకపోతే ఈ పురస్కారాలు ఏవో చిన్నవి ఇస్తూ ఉంటే ఇవేవో గొప్పవని కాదు, మన మనలో ఉండేటటువంటి కళను మరి కాస్త పెంపొందించడానికి మనలో ఉండేటటువంటి కళను మనల్ని ఉన్నత స్థితిలో గుర్తించడానికి ఇటువంటి చిరు సత్కారాలు ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఆక్సిజన్ శాతం గాలిలో నుంచి తగ్గినప్పుడు హాస్పిటల్కి వెళ్ళేసి ఎలా మౌస్ రూపం తీసుకుంటామో ఇలాంటి అవార్డులు కానీ రివార్డులు కానీ లేకపోతే ఇటువంటి సత్కారాలు కానీ పురస్కారాలు కానీ ఈ విధంగా మనిషిని ఉత్తేజపరుస్తూ ఉంటాయి, నిరంతరం భుజం తడుతూ ఉంటాయి. ఇటువంటివి అవి కొలం దానికి ఇది పెద్దదా బహుమానం పెద్దదా చిన్నదా అనేది కొలమానం కాదు, మనసుతో ఎంత పెద్ద మనసుతో ఇస్తున్నారనేదే కొలమానంగా తీసుకోవాలి. కాబట్టి ఇటువంటి సత్తార్జీ గారికి ఈ యొక్క సన్మానం చేస్తున్నందుకు తత్వపీఠం కూడా తత్వపీఠంలో ఉండేటటువంటి సభ్యులు కూడా ఆనందపడుతుంటారు. ఎన్ని అవకాశాలు వచ్చినా కాదు నేను ఆధ్యాత్మిక రంగంలోనే ఉంటాను అని చెప్పి ఆధ్యాత్మిక పరంగా అలాగే సంగీత రంగంలో ఎన్నో సేవల్ని అందిస్తూ మన తత్వపీఠానికి కూడా రింగ్ టోన్ ని చేశారు, అలాగే తత్వపీఠం ఆల్బమ్ ని రిలీజ్ చేశారు విజయ్ బాలాజీ గారు. ఇప్పుడు విజయ్ బాలాజీ గారిని మనం పురస్కారంతో సత్కరించుకుందాం. ఈ రోజు ఉన్న వాళ్ళలో సంగీత కళాకారునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఇది దీంట్లో కొద్దిగా నాకు స్వార్థం ఉంటుంది. నేను కూడా సంగీత కళాకారుని, కర్ణాటక సంగీతంలో అలాగే కీబోర్డ్ కావచ్చు, డ్రమ్స్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, వయోలిన్ కావచ్చు ప్లే చేస్తూ ఉంటాను అక్కడ యశో కృష్ణ గారు. కాబట్టి కొంత సరే ఇవన్నీ కూడా చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి విద్యలు. ఆ కళాకృష్టి ఏదైతే ఉందో సంగీతంలో అది లోపల అలానే ఉండిపోయింది. అలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు లోపల ఉండేటటువంటి
ఇంకొక రామ శివ చైతన్యం కళారూపంలో బయటకు వస్తూ ఉంటాడు. అటువంటి వచ్చినప్పుడు ఇలాంటి విజయ్ బాలాజీ గారు మాకు పరిచయం అయిన తర్వాత నాకు ఇలాంటి సాంగ్స్ కావాలి, ఇలాంటివి చేయాలి అన్నప్పుడు నాకు సహజంగా అంతగా ట్యూన్స్ నచ్చు. ఎక్కడ ఏది ఏ రాగం నచ్చుతుందో తెలియదు. సందర్భాన్ని బట్టి ఏమో రంగు నచ్చుతుంది, సందర్భాన్ని బట్టి ఏమో రాగం నచ్చుతుంది. దీనికి వీటికి ప్రత్యేకంగా ఇదే కావాలి అనేటటువంటి నిర్దిష్టత ఉండదు. కానీ తత్వపీఠానికి 30 సెకండ్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఆ పాట కనీసం 12 సంవత్సరాల వరకు అన్నా సరే చిరస్థాయిగా ఉండిపోవాలి, అలా ఉండాలని చెప్పేసి నేను టైం ఇవ్వలేదు. నాకు 3 గంటలే టైం ఇచ్చాను నేను, ఆ 3 గంటల్లో అయిపోవాలని చెప్పేసి అన్నాను. నాకు తెల్లవారితో నాకు వేరే కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం కల్లా పూర్తవ్వాలి. ఆ 30 సెకండ్లలో అన్ని వాయిద్యాలను సమకూర్చి ఎంతో విశేషంగా తత్వపీఠానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఒక రింగ్ టోన్ ని 30 సెకండ్ల రింగ్ టోన్ ని తయారు చేసి ఇచ్చారు. ఒక్కసారి అది తేజస్వి గారు మేనేజింగ్ ట్రస్టీ ఈవిడ అన్ని చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఆవిడ చూసి ఫైనల్ చేసేసి, నేను కాదు ఫైనల్ చేయాలింది, స్వామి రాలేదు మరి నేను వారికి పంపిస్తానని చెప్పేసి అని నాకు పంపించినప్పుడు నేను దానికి రిప్లై ఇవ్వలేదు. ఎందుకు రిప్లై ఇవ్వలేదంటే సహజంగా నాకు నచ్చదు చేస్తే. ఒక్కసారికే నచ్చేసేసిన కల్లా కొద్ది కోపం వచ్చింది. ఒక్కసారికే నచ్చడం ఏంటి, ఇంకోసారి 2-3 సార్లు చేయించాలి కదా, అలా ఇచ్చేసాడేంటి, ఒకసారి పిలవండి అని చెప్పేసి అన్నాను. అలా అని పిలిచి మరలా తెల్లవారి నేను ఇవ్వవలసినటువంటివి ఏదో కాస్త ఎక్కువగా ఇచ్చాను. కాబట్టి ఇక్కడ అంత అందంగా నాకు అది సమకూర్చినప్పుడు వారికి ఆ 30 సెకండ్లు నన్ను ఒక 30 రోజుల పాటు కారులోనే రోజు దాన్నే వినేలా చేసింది. ఆ తర్వాత వీరికి ఏదో ఒక సందర్భం రావాలి కదా, ఎలా ఇవ్వాలి, సత్కరించాలి ఏ విధంగా, ఏదో ఒక రూపంలో అనుకున్నప్పుడు రాత్రి అప్పటికప్పుడు తేజస్వి గారికి ఫోన్ చేసి, వారి పేరు నాకు గుర్తు రావట్లేదు, మనకి రింగ్ టోన్ చేసి ఇచ్చారు, వారి పేరు చెప్పండి నేను రాస్తున్నాను వారి పేరు అని చెప్పేసి అన్నాను అన్నమాట. వీరు గతంలో ఈటీవీ సీరియల్స్ కానీ లేకపోతే కొన్ని సినిమాలు ఇలా ఎన్నో చేశారు, అయినా సరే ఆధ్యాత్మికం మీద ఇష్టంతో భక్తితో ఇష్టంతో కేవలం భక్తిపరమైనటువంటివి ఎక్కువగా ఆల్బమ్స్ చేస్తూ ఈ యొక్క సంగీతంలో నాకు స్వతహాగా చిన్నప్పటి నుంచి అన్నమయ్య అంటే చాలా ప్రాణం. బ్రతకటం అంటే నవవిధ భక్తుల్లో కీర్తనంతోనే దేవుణ్ణి ఆరాధించాలనేటటువంటి కోరిక బలంగా ఉండేది నాలో. అన్నమయ్య తంబురాని వెంగమామ తర్వాత ఇంకెవరూ తీసుకోలేదు, నేనే తీసుకోవాలనేటటువంటి స్వార్థం ఉండేది. కాకపోతే నాది తెలుగు ప్రాంతం కాదు, కొంత అన్నమయ్య కీర్తనలు కావచ్చు, త్యాగరాజ కీర్తనలు కావచ్చు, ఇలా ఎన్నో కీర్తనలు విన్న నేను ఇప్పటికీ కూడా ఆ కీర్తనలను రకరకాల వాయిద్యాలతో గతంలో నేను చేసుకున్నాను. 2009 వరకు కూడా ఆ వాయిద్యాలను నేనే సమకూర్చుకునేవాడిని. అంత సమయం లేదు, కొంత వాటి మీద ఆ ప్రాక్టీస్ కూడా తప్పుతుంది. ఆ వాయిద్యాలని నేను ఉన్న వాయిద్యాలని ఆ అన్నమయ్య కీర్తనలు త్యాగరాజ కీర్తనలను నేను కొత్తగా ఇప్పుడున్నటువంటి వాయిద్యాలకు సమకూర్చుకుంటూ కొత్తగా చేసుకుని వింటూ ఉండేవాని. ఎప్పుడు ఒకలానే వినటం కాకుండా ఉన్న రాగాన్ని ఉన్న కీర్తనని కొత్తగా తయారు చేసుకుంటూ ఉండేవాని. ఇలా ఉండేటటువంటి నాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మాకు విజయ బాలాజీ గారు వచ్చి ఆ తర్వాత ఆల్బమ్కి నాకు మరలా మీరు ట్యూన్స్ ఇవ్వమని చెప్పినప్పుడు నాకు కొంత ఇప్పుడు మీకు సమయం ఇస్తాను, 30 రోజులు సమయం ఇస్తాను, 30 రోజుల్లో 6-8 పాటలు ఇవ్వండి, నేను వాటికి ట్యూన్స్ ఇవ్వండి, ముందు నేను తర్వాత రాసుకుంటానని చెప్పినప్పుడు నాకు తీరిక సమయంలో రాస్తానని చెప్పేసి అన్నప్పుడు వారు నేను చెప్పిన తెల్లారే 4 ట్యూన్లు పంపించారు. అవి కూడా నచ్చేసేసి ఇక ఇప్పుడు అలా కాదు, వీరిని నేనే దూరం పెట్టేసేసి అలా వెంటనే కాదు నేనే ఇంకొద్దిగా కొత్తగా ఆలోచించి 30 తిప్పలు పెట్టాను. అంటే కళని తీసుకోవాలనుకున్నప్పుడు నాకు ఇది కావాలి అన్నప్పుడు వెంటనే ఇస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఇంకా పదును పెట్టాల్సింది ఇంకా ఏదో ఉంది, ఆ ఏదో ఉన్నదాన్ని నేను ఆలోచించాలని అనిపించింది. కాబట్టి నాకు ఇది కావాలి అన్నప్పుడు వెంటనే ఇస్తున్నప్పుడు వారి ఆ పరిధిలోనే ఆలోచిస్తున్నారా, అంతకంటే ఇంకా లోతుగా వెళ్ళగలరా, వెళ్ళగలిగితే ఒక మణి శర్మలను, ఒక దేవీశ్రీ ప్రసాద్ లను, లేదా ఒక రెహమాన్ లను ఇలా ఆ లెవెల్కి వెళ్ళడానికి, ఆ స్థాయికి వెళ్ళడానికి స్థాయిని బట్టి ఇక్కడ కాదు, కొంత మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ యొక్క సినిమా పరిశ్రమ అండదండలను బట్టి నడుస్తూ ఉంటుంది.
కాబట్టి ఇక్కడ కళని ప్రోత్సహించడం కంటే కూడా అండదండలు ఉన్నప్పుడు బలంగా ఉంటుంటాయి కాబట్టి అలాంటి అండదండలు చాలా మంది కళాకారులకి ఉండకపోయి ఉండొచ్చు. గతంలో నేను ఇటువంటి కళాకారులను నేను 2003 నుంచి 2009 వరకు ఎంతో మంది కళాకారులను ప్రోత్సహించడం కానీ ఈ కృష్ణానగర్ అద్దాలో కానీ లేకపోతేనేమో ఆ యూసఫ్గూడలో ఉండేటటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి కళాకారులు కానీ నేను ఎంతో మందికి తత్వపీఠం ఇలాంటి సేవలు కూడా చేసింది కళాకారులకి. అందుకోసం ఈ యొక్క ఉగాది పురస్కారాలు సంగీత కళాకారులు కూడా ఎక్కువ మందికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలా విజయ బాలాజీ గారు కూడా ఆ యొక్క సేవలకు ఆధ్యాత్మిక భక్తి గాన సేవలకు గాను అలాగే తత్వపీఠానికి ఇచ్చినటువంటి మంచి రింగ్ టోన్ గాను ఈ యొక్క పురస్కారాన్ని అందిస్తూ అందరికీ వేళంబై నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ ఉగాదికి ఈ విధంగా ఇది కొత్త సంవత్సరం కాబట్టి ఇక నుంచి అంతా మంచిగా జరగాలి, చేసిన పనులు అని గురువుగారి ఆశీస్సులు ఈ రోజు నాకు దొరకటం, పెద్దవాళ్ళందరి సమక్షంలో జరగటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేదు. 30 సంవత్సరాలుగా ఎన్నో ప్రముఖ పత్రికల్లో ఎన్నో ప్రముఖ రచనలు చేశారు ఆవిడ స్వరాజ్య లక్ష్మి గారు. కాకపోతే ఆవిడకి ఆరోగ్యం బాగోలేనందువలన ఈరోజు మనతో పాటు లేరు. బట్ స్వామి మీరు సత్కరిస్తాము అన్నప్పుడు ఆవిడ రాలేకపోయినందుకు చాలా బాధపడ్డారు. కానీ ఆవిడ మనవరాలైన నవ్య గారిని పంపించారు. సో ఆవిడని సత్కరిద్దాం. రాజమండ్రిలో వాస్తవ్యులు రెడ్డి స్వరాజ్య లక్ష్మి గారు. ఆవిడ గత 30 ఏళ్లుగా ఎన్నో నవల్స్ రాస్తూ ఉండేవాడు. కథా రచనలు కావచ్చు, కవితలు కావచ్చు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, అలాగే స్వాతి ఇలాంటి పత్రికలలో ఎన్నో వారాలు వారాలు నెలలు నెలలు వారి యొక్క రచనలు వస్తూ ఉండే. అందులో ఎన్నో రచనలు అవి నేను తెలియకోకుండానే ఆవిడ యొక్క కథలను నేను చదవటం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం వాళ్ళ మనవరాలు నా దగ్గరకు వచ్చి ఇలా అమ్మమ్మ గారు పంపించారు, మిమ్మల్ని గత 3 ఏళ్లుగా ఫాలో అవుతూ ఉంటారు అమ్మమ్మ గారు, ఆవిడ కూడా చాలా మందికి పరిచయమే, ఆవిడని రెడ్డి స్వరాజ్యలక్ష్మి అంటారు, రాజమండ్రి మాది. నాకు చిన్న సమస్యకి ఏదో సలహా కోసం వచ్చాను మీ దగ్గరికి, నాకు తెలియదు అమ్మమ్మ గారు పంపించారు మీ దగ్గరికి అని చెప్పేసి అని అన్నప్పుడు నేను ఆవిడ గారి గురించి అడిగినప్పుడు ఆవిడ చేసిన రచనలు చెప్పమన్నాను. అలా చెప్పినప్పుడు నా దగ్గర ఉండేటటువంటి గ్రంథాలయంలో ఆవిడ గారి పుస్తకాలు 4 అంటే నాకు తెలియకోకుండానే నేను కూడా ఆవిడ పుస్తకాలు చదువుతున్నాను, నాకు ఆవిడ కూడా నన్ను ఫాలో అవుతూ ఉన్నాను. ఆ తర్వాత మధ్యలో మొన్న ఈ మధ్య ఆవిడ గారికి కొంత అనారోగ్యం బాగుండక వైజాగ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆవిడ గారు మాట్లాడుతూ నాకు మీ ఆశీస్సులు కావాలి, నేను మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా టెలివిజన్లోనే చూడటం జరిగింది, నాకు చాలా భయం వేస్తూ ఉంది జీవితం, కాబట్టి ఒక్కసారైనా నేను మిమ్మల్ని చూడాలన్న కోరిక నాకు కలుగుతూ ఉంది అన్నప్పుడు నేను ఏమీ ఆలోచించలేదు. ఈ పాపకు చెప్పాను, అడ్రస్ అడిగాను, ఆవిడని నేను ఆవిడ నన్ను చూడాలనుకుంటుంది అంతే, కానీ అనారోగ్య సమస్య బాధిస్తూ ఉంది. వెంటనే నేనే బయలుదేరి వెళ్ళిపోయాను, నేనే చూడటానికి వెళ్ళాను. కానీ రాజమండ్రి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం కొద్దిగా సీరియస్ గా ఉందని చెప్పేసి టెస్ట్లు ఉన్నాయని చెప్పేసి వైజాగ్ తీసుకెళ్ళడం, తర్వాత మరలా తిరిగి వస్తారన్నప్పుడు సరే మరలా తిరిగి వద్దామని చెప్పేసి నేను మళ్ళీ రావడం, ఆ తర్వాత ఆవిడ గారు చేసినటువంటి రచనలకు మరి నేను స్వయంగా ఆవిడ గారిని చూడకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఉగాది పురస్కారాల్లో కథా రచనా రంగంలో ఖచ్చితంగా వారికి నేను సన్మానించాల్సిందే. కానీ వారు రారు, ఎందుకంటే అనారోగ్య సమస్యలతో ఉన్నారు నాకు తెలుస్తూనే ఉంది. అందుకోసం అని చెప్పేసి వారికి చెప్పినప్పుడు వాళ్ళ మనవరాలని నవ్యాన్ని పంపించడం జరిగింది. ప్రత్యేకంగా మీ అమ్మమ్మ గారికి ఆ యొక్క ధాత్రి అన్నపూర్ణేశ్వరి యొక్క ఆశీస్సులతో ఆవిడ గారు మంచి పూర్ణాయుషతో తిరిగి రావాలని, వారికి ఇస్తున్నటువంటి ఈ యొక్క చిరు సత్కారం, వారు మరలా తిరిగి ఇంకా కొత్త రచనలు చేయడానికి
యొక్క ఇచ్చేటటువంటి ఈ తత్వపీఠం యొక్క పురస్కారం మరో కొత్త నవలకు నాంది పలకాలని కోరుకుంటూ శుభాశీస్సులు తల్లి. నా యొక్క కార్యక్రమాన్ని ఎడిటింగ్ చేస్తూ ఉండేవారు వారు నాకు తెలియదు కానీ నేను వారికి తెలుసట. ఆ తర్వాత కొన్ని రోజులకు మఠానికి వచ్చి నేను మీ కార్యక్రమాన్ని ఎడిటింగ్ చేస్తూ ఉండేవాడిని. నాకు ఆధ్యాత్మికం అంటే పిచ్చి, ఇతరత్ర ధనం సంపాదించాలంటే పిచ్చి, అనారోగ్యాన్ని సంపాదించుకోవాలంటే పిచ్చి అనేటటువంటి రోజుల్లో ఇప్పుడు ఉన్నాం మనం. అటువంటి రోజుల్లో నాకు ఆధ్యాత్మికం అంటే పిచ్చి, అందుకే నేను ఛానల్స్ అన్ని మానేస్తున్నాను. నేను ఆధ్యాత్మికంలోనే తిరగాలనుకుంటున్నాను. గురుతహ నాకు ఒక గురువు కావాలి, ఒక ఆశ్రయం కావాలి అని చెప్పేసి వచ్చి నేను ఇప్పుడు ఒక దైవ దర్శన్ అనేటటువంటి ఒక ఫేస్బుక్ లైవ్ ఛానల్ పెట్టుకున్నాను. నేను అన్నిట్లో కేవలం ఆధ్యాత్మిక పరమైనటువంటివి లేదా సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలు నేను లైవ్ టెలికాస్ట్ చేస్తూ ప్రచారం నా వంతుగా ప్రచారం చేస్తూ ఉన్నాను అని చెప్పేసి అన్నప్పుడు ఒక 30,000 రూపాయలు ఉద్యోగాన్ని వదులుకొని ఛానల్లో ఈ ఫేస్బుక్ లైవ్ ఛానల్ ద్వారా ఆయన యొక్క కుటుంబ పోషణ జరుగుతో జరగదో ఆలోచించకుండా కేవలం భక్తి మీద విశ్వాసంతో భక్తి మీద నమ్మకంతో వచ్చినప్పుడు నేను మీకు సంబంధించినటువంటివి గతంలో నేను ఎడిటింగ్ చేసేవాడిని. ఇప్పుడు ఉన్న మన మఠంలో ఉన్నటువంటి కార్యక్రమాలను కూడా అలా ఎడిటింగ్ చేస్తూ నేను ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి ఎన్నో నెలలుగా వీరు మనకు సంబంధించినటువంటి తత్వపేదానికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ కావచ్చు లేకపోతే ఫేస్బుక్ ఛానల్ కావచ్చు వీటికి సంబంధించినవి కూడా వారు ఎడిటింగ్ చేస్తూ ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంతో అందంగా మీడియాకి సంబంధించినటువంటి ఏ సీడీలు తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలన్నా సరే దాన్ని ఎంతో అందంగా తయారు చేసి ఓపికతో ఇస్తూ ఉంటారు. ఇటువంటి ఆధ్యాత్మిక పరులకు ఖచ్చితంగా మనం సన్మానించుకోకపోతే సన్మానమే చిన్నపుచ్చుకునేది. కారణం ఏంటంటే కేవలం ఒక విశ్వాసం, భక్తితో నేను బ్రతకగలను అనేటటువంటి విశ్వాసం, అది ఎంతవరకు భరోసా? అది భక్తితో నేను బ్రతకగలననేది ఎంతవరకు భరోసా? అటువంటి భరోసాని తనకు ఎలా కలిగిందో, తన ఇష్టదైవం ఎలా కల్పించిందో, లేదా తన గురువులు లేదా తను నడిచినటువంటి సమాజం తనను ఎలా పురికొల్పిందో తెలియదు కానీ ఆ విధంగా నాకు చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. నేను ఎక్కువగా మాట్లాడను వారితో, అసలు ఏదో ఏదైనా ఫైనల్ అయ్యి వీడియో అయినప్పుడు చూడండి అని అంటాడు అంతే. ఇక్కడ రోజు తిరుగుతూ ఉంటారు, రోజు వస్తుంటారు, రోజు పీఠంలో జరిగే అన్ని ఎడిటింగ్ చేస్తూనే ఉంటారు కానీ ఎప్పుడూ కూడా నేను అంతగా మాట్లాడలేదు. రోజు అందరూ ఉంటారు, మఠంలో సంబంధించినటువంటి అందరూ ఉంటారు కానీ అందరితో అన్ని మాట్లాడను నేను. ఆ సమయం దొరకకో తెలియదు, లేకపోతే మాట్లాడనిపించుకో తెలియదు, లేకపోతే నాలో ఉండేటటువంటి పనులకో లేదా నేను ఏదో ఆలోచిస్తూ ఇంకేవో రచనలో లోపల చేస్తూ ఉంటాను. నేను రాత్రిపూట అవన్నీ పెన్నుతో పేపర్ మీద పెడుతూ ఉంటాను కానీ రాత్రిపూట పగలంతా కూడా లోపల రాస్తూ ఉంటాను ఏవో, అందుకో ఆలోచనలో ఉండవు కావచ్చు, అంతగా మాట్లాడను. కానీ వారు ఒక్క మాట ఇలా భక్తి మీద విశ్వాసంతో అలా బ్రతుకుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఇటువంటి వారిని ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిందే అని నా వంతుగా మీరు తత్వపీఠంలో మీరు సేవలు చేస్తూ ఉండండి, ఆ దైవం మీద భారం వేయండి. ఖచ్చితంగా ధాత్రి అన్నపూర్ణేశ్వరి నన్ను ఏ విధంగా నడిపిస్తుందో మిమ్మల్ని నా మార్గం అంతే నడిపిస్తుంటుంది అని చెప్పేసి నేను ఒక చిన్న భరోసా ఇచ్చాను. ఆ తర్వాత అలా వీరు కూడా ఎన్నో మనకు సంబంధించినటువంటి తత్వపీఠంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అలాగే బయట కూడా ఎన్నో ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు, ఎక్కడ ఏ ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా వారు అవి అక్కడికి వచ్చేసి తన యొక్క కిట్ తో ఆ కెమెరా కిట్ తో వచ్చేసి ఏదో లైవ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా తన సేవలో భాగంగా ఇవన్నీ చేయడం చాలా ఎవరు పరిధి. ఇక్కడ ఆధ్యాత్మికం అనేది కేవలం వైదిక క్రతువులతోనూ ప్రవచన ప్రసంగాలతోనే ముడిపడి లేదు. భక్తి అంటే దేవాలయానికి వెళ్ళి ఎక్కడో అక్కడ ఒక మట్టి పడి ఉందో లేకపోతే డస్ట్ ఉందో లేకపోతే ఇంకేదో చెత్త ఉంటే ఎవరు ఏమి అనుకున్నా పర్వాలేదు అనుకున్నా అక్కడ ఒక చీపురు తీసుకుని దాన్ని ఊడ్ చేసినా ఆ సేవ నీకు వృధా పోదు. దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి చెప్పులు వేసేసి, ఎండు కొబ్బరి చెప్పులు వేసేసి, లేకపోతే చెత్త పడేసి అరటి తొక్కలు పడేసి ఉన్నప్పుడు మనకెందుకులే అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోకుండా దేవాలయానికి వెళ్ళి మనం కేవలం దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసుకొని మనకు కావాల్సినటువంటి ఇవి అడుక్కొని బయటకు వస్తే చాలు, దేవుణ్ణి ఏం కావాలో అడుక్కొని వస్తే చాలు అని చెప్పేసి మెట్ల దగ్గర ఉండేటటువంటి వ్యక్తికి అడుక్కునే వ్యక్తికి రూపాయి బిల్ల వేయటం చేత కాదు, మనం మాత్రం గుళ్ళోకి వెళ్ళి దర్జాగా అన్ని అడుక్కుంటాం దేవుడు. ఇటువంటి స్థితుల్లో మనం ఎటువంటి దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో సేవ చేయచ్చు, అక్కడ చర్చ ఉంది సేవ చేయచ్చు, భూజు
ఎండోమెంట్ దేవస్థానం ఎప్పుడైతే మన దేవాలయాలన్నీ కూడా ఎండోమెంట్ పరంగా ఎప్పుడైతే వెళ్ళిపోయారో మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేవాలయాలు మన చేతుల్లో లేవు. ప్రతిదీ కూడా కొనుక్కోవడమే, దేవుడి పూజాకృతులన్నీ మనం కొనుక్కోవడం. ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం దేవాలయాల పోషణలో శుభ్రత చాలా కరువు. ఈ యొక్క క్షేత్రాలు కనుక చూస్తున్నట్టు ఉన్నట్లయితే ఎన్నో దేవాలయాల్లో నేను ఎటువంటి క్షేత్రాలకు వెళ్ళినా సరే నాకు ఎటువంటి దర్శనాలు విఐపి దర్శనాలు వివిఐపి దర్శనాలు ఇస్తా అన్నా సరే, ఈవోళ్ళు ఎంతోమంది లేకపోతే పురోహితులు ఎంతోమంది పూర్ణకుంభం పలుకుతా అన్నా సరే నాకు అటువంటివి నచ్చదు. నేను క్యూ లైన్లో వెళ్ళి భక్తులతో పాటుగా వెళ్ళి దర్శనం చేసుకుంటూ క్యూ లైన్లో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు, లేకపోతే క్యూ లైన్లో వెళ్తే దర్శనం ఎలా ఉంటుంది అని చెప్పేసి స్వయంగా కంటితో అలా ఆస్వాదిస్తే తప్ప నాకు దేవుణ్ణి చూస్తున్నట్టు ఉండదు. కాకపోతే అక్కడ నాకు భక్తులకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే అక్కడ ఉండేటటువంటి సాక్షులు వేసుకొని లేకపోతే షూ వేసుకుని ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు నన్ను ఒక్కడిని మాత్రమే తొయ్యరు, మిగతా అదొక్కటే నాకు ఉన్నటువంటి తేడా. భక్తులందరినీ చూసి లేపు కళ్ళు మూసుకొని దేవుడికి దర్శనం చేసుకుంటూ ఆ ఉన్నటువంటి గర్భాలయంలో ఉండేటటువంటి ప్రధాన మూర్తిని గుండెల్లో నిలుపుకునే లోపే తోసేస్తారు పక్కకి. ఆ ఒక్కటి మాత్రమే నాకు జరగదు అంతే, నేను మిగతాదంతా కూడా క్యూ లైన్లోనే వెళ్తూ ఉంటాను, అన్ని అనుభవిస్తూ ఉంటాను. ఎక్కడ భూజ దుల్పాలు చూసినా భూజ ఎక్కడ కనిపిస్తున్నా సరే ఈ దండాన్ని పక్కన పెట్టేసి మా చిన్న కృష్ణమాచార్యకి ఇచ్చేసేసి వెంటనే ఆ భూజ దులిపేస్తాను చేతి. నాకు దేవుడి సేవ చేయడానికి అక్కడ ఏదైనా చెత్త చూడటానికి లేకపోతే ఎక్కడ కొబ్బరి నీళ్ళు పడిపోయి అక్కడ చెత్త చేసినందుకో నేను ఈ దీంతో ఈ దోవతితో కూడా చూడటానికి నేను సిగ్గుపడను. నేను చేసేటటువంటి సేవ అక్కడ దేవుడు గుర్తిస్తే చాలు. అక్కడ నేను నన్ను చూసి ఎవరు నవ్వుకుంటున్నారు లేదా నన్ను చూసి ఎవరు సిగ్గుపడుకుంటున్నారు వాళ్ళు ఎలా అనుకుంటున్నారు అనునో నేను అనుకోవటానికి నాది అది ఏ స్థాయి అయినా సరే నాకు అటువంటి ఆలోచన ఉండవు. కాబట్టి ఇటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి దాంట్లో ఏ పరమైనటువంటి ఆధ్యాత్మిక పరమైన సరే ఇందులో ఎటువంటి వారిని సత్కరించాల్సిందే, ఆధ్యాత్మిక కోణంలో ఎవరు ఉన్నా వాళ్ళని సత్కరించాల్సిందే. అందుకు గాను వీరికి అటువంటి భక్తిని మాత్రమే నమ్ముకొని భక్తిని మాత్రమే భరోసాగా తీసుకున్నటువంటి వ్యక్తి ఈ సుబ్బారావు గారికి భాగం దేవేంద్రయ్యాయ నమస్కారం. విలంబిన మా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నిజంగా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఈరోజు ఉగాది రోజు అంత గొప్ప స్వామివారి చేతుల మీదుగా నాకు ఈ పురస్కారం లభించడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నేను సంగీత పరంగా దాదాపు ఒక 20 సినిమాలకు సంగీతం చేశాను. అలాగే ప్రైవేట్ సాంగ్స్లో నేను గొప్ప పాటలు అంటే చెప్పుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి గీతం, ఆ పాట దాదాపు 10 నిమిషాల పాట, అది ఆ పాట నేను చేసిందే. అలాగే బ్రహ్మానందోత్సవం, బ్రహ్మానందం గారికి 1000 మూవీస్ కంప్లీట్ అయిన సందర్భంగా ఆయనకు ఒక సాంగ్ కావాలంటే దాదాపు ఆయన పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అందరితో చేశారు, కానీ ఆయన ఎందుకో నచ్చలేదు. అలాంటి పాట కూడా నేను చేసి ఒప్పించడం బ్రహ్మానందం గారి ఆశీర్వాదాలు కూడా నాకు ఉన్నాయి అనుకుంటాను. ఎందుకంటే స్వామీజీ గారిని చూశాక నిజంగా స్వామీజీ గారికి ఒక 12 సంవత్సరాలు కాదు ఒక లైఫ్ టైం ఉండే ఒక అద్భుతమైనటువంటి సాంగ్ చేయాలని నాకు ఒక కోరిక. ఎందుకంటే నేను ఛానల్ కూడా యశోటీవ్ అనే సంస్థ నడిపిస్తున్నాను, దాంట్లో నేను సోషల్ అవేర్నెస్ గురించి కూడా చాలా ప్రాజెక్టులు చేస్తున్నాను. స్వామి గారి ఆశీర్వాదాలు ఎల్లకాలం ఎప్పుడు నా వెంటే ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. హిందువులం కానీ లేదా తోడి రాగాలు కానీ కాపీ రాగాలు కానీ ఇవి ఎక్కువగా నేను కూడా ఇలాంటి ఆల్బమ్స్ వాటిని మాత్రమే తీసుకొని చేసినటువంటి ఆల్బమ్స్ నేను కూడా 13వ ఏట్లోనే శ్రీమంజునాథ దేవస్థానానికి నేను మంజునాథ నమామ అనేటటువంటి ఆల్బమ్ చేయటం జరిగింది. కాబట్టి ఇందులో వీరు ఇప్పుడు నాకు ఇక్కడ తెలంగాణలో 60వ వారు చేసినటువంటి బ్రీత్లెస్ సాంగ్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది. నాకు అనిపించేది ఇలాంటి సాంగ్ అక్కడ కూడా ఉంటే బాగుండేదేమో, ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఇవి 2 కళ్ళు ఒక కళ్ళలోనే ఉండేది, మధ్యలో సుషుమ్న నాడిలా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2 విడిపోయినాయి, ఈ నేత్రం మాత్రం మధ్యలో అది కనిపించట్లేదు, 2 కళ్ళు విడివిడిగా అయిపోయి అక్కడికక్కడ తిరగడం జరిగిపోతుంది. నేను కూడా
అక్కడ కూడా ఒక సాంగ్ ఉంటే బాగుండేది అని అనుకున్నప్పుడు నాకు తెలియకుండా మా డ్రైవరు ఆ పాటని అంటే పెట్టాడు ఉంచమని చెప్పేసి అన్నాను. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు జనరల్గా అన్నమయ్య కీర్తనలు పెడుతూ ఉంటాడు బాలకృష్ణ గారి బాలకృష్ణారావు గారి యొక్క అన్నమయ్య కీర్తనలు ఎక్కువగా వింటూ ఉంటాను. శ్రీ విలంబి నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి కూడా. ఈరోజు తత్వపీఠం చైతన్య మఠం ఆధ్వర్యంలో స్వామీజీ చేతుల మీద పురస్కారాన్ని ఉగాది పురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నేను 5000 పైచిలకు పాటలకు సంగీతాన్ని అందించేటటువంటి అవకాశం రావడం జానపదమైన భక్తి అయిన దేశభక్తి అయిన ఇలాంటి ఎన్నో పాటలకు సంగీతాన్ని అందించినటువంటి అవకాశం పంచభూతాలు స్వామీజీ లాంటి పెద్దవారు నాకు అవకాశం కల్పించే విధంగా నా జీవితం కొనసాగుతుంది. ఈనాడు మానవుడు మాయమైతున్నటువంటి ఈ రోజుల్లో మానవాన్ని మార్చే విధంగా స్వామీజీ లాంటి వాళ్ళు ఈ సమాజంలో మానవాన్ని మార్చే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మేము కూడా అంటే నేను కూడా చిన్న సేవా కార్యక్రమం అంటే ఫేస్బుక్ ద్వారా అనేక మంది నాలాంటి కళాకారులు ఎన్నో సినిమాలు చేసి గొప్పవాళ్ళుగా ఎదగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న కళాకారులను ఇప్పటికీ ఫేస్బుక్ లైవ్ ద్వారా వీకేఆర్ ఓపెన్ టాక్ విత్ వీకేఆర్ అనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టి ఫేస్బుక్లో 34 మందిని కళాకారులు అంటే గాయకుల్ని సంగీత దర్శకుల్ని రచయితల్ని నేను ఇంటర్వ్యూ చేస్తూ నా సేవా కార్యక్రమాన్ని చేస్తున్నాను. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నుటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఎడ ఉన్నడు గాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా అవినీతి పెను ఆశ అందదారములో చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నుటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఎడవన్నడు గాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు 25 పైసల గర ఒత్తులు గాల్చి 65 కోట్ల వరములు అడుగుతాడు. నా పేరు సంస్కృతి, నేను 4వ తరగతి చదువుతున్నాను. నా హాబీస్ డాన్సింగ్, సింగింగ్, హార్స్ రైడింగ్, స్కేటింగ్, స్విమ్మింగ్. నేను నేరం చేశానని కొన్ని క్షమాపణ కోరాలా? ఎందుకు కోరాలి? ఎవరిని కోరాలి? పిరికివాడు, తెల్లవాడి, కాలు పట్టేవాడు, వాడు విసిరే ఎంగిల్ మెతుకులు తినేవాడు క్షమాపణ చెప్పుకుంటాడు. నా లాంటి వాడు
చీమునున్నవాడు దేశం కోసం అంకితమైన వాడు. ఆ పని ఎవ్వడు చేయలేడు. నేను విప్లవకారుణ. అవును, నేను విప్లవకారుణ. పగవాడు మాపై కత్తులు విసురుతుంటే మమ్మల్ని పూలు విసురమంటారా? విప్లవం నా ధ్యేయం, తిరుగుబాటే నా ఊపిరి, దెబ్బకు దెబ్బ తీయడమే నా లక్ష్యం. నా చేతులకు ఉన్న ఈ సంకలం తొలగించండి. ఒకే ఒక నిమిషంలో మిలిటరీని బాంబులతో తెలిసి కుక్కల్ని తరిమినట్టు మా దేశాన్ని నుండి తరిమేస్తా. వందే మాతరం, భారత్ మాతా కి జై, ఇంకోలా జిందాబాద్, ఇంకోలా జిందాబాద్. థాంక్ యూ. కళాకారులు గతంలో ఎన్నో సంవత్సరాలు ఇటువంటి చిన్న చిన్న చైల్డ్ ఆర్టిస్టులు కావచ్చు, కళాకారులు కావచ్చు, గతంలో ప్రోత్సహించడం జరిగింది. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత మరలా తత్వపీఠం ప్రాంగణంలోకి మాకు సంబంధించినటువంటి సంస్కృతి వేద పాఠశాల ఏదైతే ఉందో ఆ పేరుని తనలో పెట్టేసుకుని వచ్చి సంస్కృతి అని పేరు నామధేయాన్ని పెట్టుకొని ఇన్ని కళలతో ఏమంటారు ఆల్రౌండర్ అంటారు నేను ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ కాబట్టి ఇన్ని కళలతో కరాటే కూడా కరాటే తర్వాత రింగింగ్ ఏమన్నా రింగింగ్ డ్యాన్స్ రింగ్ తో డ్యాన్స్ చేస్తారు. ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఎన్ని కళలు ఉన్నప్పటికీ కూడా ప్రతి మనిషికి కూడా కళాకారులకి ధన వ్యామోహం కంటే కూడా ఆ కళను బయటకు పంపిస్తూ ఇతరుల చేతుల మీదుగా చప్పట్లు చర్పించుకున్నప్పుడు ఆ గుండెల నిండా వాళ్ళకు వచ్చేటటువంటి ధైర్యం కానీ సంతోషం కానీ ఆ కళాకారునికి మాత్రమే అది ఒక్కటి ఉంటుంది, ఇంకా ఎవరికి ఉండదు. ఎప్పుడు నిరంతరం ఇంక ఏదో ఒక ధ్యాస తప్ప కళాకారులకు మాత్రం ఇతరులను ఎప్పుడు ఎలా మెప్పించాలా అని వచ్చేసింది డైలాగ్ చెప్తా ఉంటుంది. ఇక్కడ ఇంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, నేను కొత్త వ్యక్తిని తనకి అయినప్పటికీ కూడా ఇటువంటి కళలను ఆ తల్లిదండ్రులకి ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ఇటువంటి పిల్లలు కళాకారులు ప్రోత్సహిస్తున్నందుకు అలాగే పేరు కూడా ఎంత సంస్కృతి మన సంస్కృతిని పెంపొందించేటటువంటి ఇటువంటి పేర్లు ఈ రోజుల్లో గతంలో 1999 వరకు కూడా పేర్లన్నీ కుక్కలకుండా ఇప్పుడు మనుషులు ఉంటున్నాయి. ఆ పేర్లన్నీ కూడా అలాంటి మనుషుల పేర్లు ఉండేటటువంటి పిల్లలు ఇప్పుడు పేరు ఏంటంటే సంస్కృతి అన్నప్పుడు అవును సంస్కృతి నిలబడుతుంది. ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి తల్లిదండ్రుల వాళ్ళ వల్ల కూడా ఈ సంస్కృతి నిలబడుతుంది. ఏ కుక్కలకి పిల్లలకి మేకలకి పెట్టేటువంటి పేర్లు ఇప్పుడు ఇక మనుషులకు తగ్గొచ్చేమో ఇది ఒక సంతోషం అనిపిస్తుంది. ఇటువంటి కళాకారునికి సంస్కృతి ఏం చదువుకుంటున్నాం 4th క్లాస్ కాబట్టి ఈ చిట్టి తల్లికి ధాత్రి అన్నపూర్ణేశ్వరి తత్వజ్ఞాన లింగేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు నిరంతరం ఉండి తన యొక్క కళలతో నిరంతరము కూడా మెప్పిస్తూ ఇప్పుడు ఏదైతే చివరిలో భారత మాతాకి జై అంటూ తన యొక్క చివరి సందేశాన్ని ఏదైతే చెప్పిందో అటువంటి భరతమాత సంతోషపడేటటువంటి కళలతో తన ముందు ముందు పైకి రావాలని కోరుకుంటూ ఆశీస్సులు తల్లి. గురుదేవతా సంపూర్ణ దివ్యానుగ్రహ వర ప్రసాద సిద్ధిరస్తది భవంత మహంతో
రామోజీ గ్రూప్ లో పనిచేస్తూ ఉంటారు. మీరు గత ఎన్నో ఏళ్ళు ఎన్నో నెలలుగా నాకు తత్వపీఠానికి సంబంధించినటువంటి ప్రింటింగ్ సంబంధించినటువంటి అన్ని కూడా మీరు సరైనటువంటి సమయానికి పీఠం కార్యక్రమాలంటేనే సమయం తక్కువగా ఉండడం, అప్పటికప్పుడు కార్యక్రమాలు వెను వెంటనే చేసుకుంటూ వెళ్ళడం ఇలా ఉంటుంది. ఆ కార్యక్రమాల్లో ఈ రోజు మాకు ఇటువంటి ప్రింటింగ్ కావాలి, 2 రోజుల్లో కావాలి లేదా 1 రోజులో కావాలన్నప్పుడు శ్రమపరిచైనా సరే సరైనటువంటి సమయానికి మాకు కావాల్సినటువంటి అన్ని అందిస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ఈ సంవత్సరం మాకు నూతన పంచాంగ సిద్ధాంతిని ఒకవైపు పరిచయం చేస్తూ అటువంటి పంచాంగాన్ని ఎంతో అద్భుతంగా మాకు చాలా అందమైనటువంటి ముద్రణతో అందించారు. వీరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. శతమానం భవతి సదాయ పరశశ్రదేంద్రయ ఆయశేవేంద్రయ ప్రతిష్ఠతి. ప్రస్తుతానికి ఉద్యోగ పరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా చిన్నప్పటి నుండి కూడా కర్ణాటక సంగీతం సంవత్సరాలు అలాగ సంగీత టీచర్గా కూడా పనిచేస్తూ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేస్తూ ఆధ్యాత్మిక పరమైనటువంటి ఎన్నో గీతాలాపనలు చేస్తూ తత్వపీఠంలో జరిగే కార్యక్రమాలు కావచ్చు లేకపోతే ఇతరితర ప్రతి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా సరే ఆ కార్యక్రమాల్లో నిరంతరం కూడా తన యొక్క గానామృతాన్ని వినిపిస్తూ ఉన్నట్టుగాను ఇటువంటి వారికి వారి యొక్క గానానికి గాను అలాగే ఇటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయ సంపదలో ఉన్నందుకు గాను వీరికి ఈ యొక్క తత్వపీఠం యొక్క ఉగాది పురస్కారాన్ని అందజేస్తున్నాను. సీతారామకాల హరణ మీల రహరే సీతారామకాల హరణ మీల రహరే సీతారామకాల హరణ మీల రహరే సీతారామకాల హరణ మీల రహరే. ఇంత చిన్న వయసులోనే ఈ యొక్క అపర్ణ గారు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించేదే యాంకర్ యొక్క లక్షణం. అటువంటి కీర్తివంతమైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్యాలు కూడా కలగాలని ఉన్నది ఉన్నట్టుగా చెప్తాము. ప్రత్యేకంగా నా కార్యకాలంటే నేను తక్కువగా మాట్లాడుతూ ఉంటాను, ఎక్కువగా రాస్తూ ఉంటాను, ఇది ఒక అలవాటు నాకు. దీనివల్ల ఇతరులకు ఏది చెప్పాలంటే కొద్ది కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ గత 2-3 ఏళ్ళుగా ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమానికి తనను వ్యాఖ్యాతగా ఉంటూ నేను టెలివిజన్ కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు చేస్తున్నా సరే ఆ కార్యక్రమాల్లో యాంకరింగ్ చేస్తూ ఎన్నో తత్వపీఠంలో ఈ ఫలానా కార్యక్రమం జరుగుతుందంటే వెంటనే రాత్రి ఎన్ని షూటింగ్లు ఉన్నా సరే పొద్దున్నే నిద్రన్నా లేకపోయినా సరే స్వామి చెప్పారు వెళ్ళాలి అని చెప్పేసి వెంటనే బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది. ఈరోజు కూడా తనకి ఇలాంటి కార్యక్రమం ఉంటుందని కానీ మేము రాత్రి వరకు చెప్పలేదు, రాత్రి అంతా షూటింగ్లో ఉన్నానని చెప్పేసి అనింది. అయినా పర్వాలేదు కొద్దిగా లేట్ అయినా వచ్చేసి అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే కనీసం ఉన్న సమయమైనా సరే వచ్చి తన వ్యాఖ్యాతిగా వ్యవహరిస్తున్నందుకు అలాగే తత్వపీఠంలో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలోనూ తన సేవలు అందిస్తున్నందుకు గాను వీరికి
ముఖ్యంగా ఈ యొక్క ఉగాది విలంబినామ సంవత్సరంలో ఈ యొక్క చిరు సత్కారాన్ని ఇస్తున్నందుకు తత్వపీఠం కూడా సంతోషిస్తుంది. ఇమం వస్త్రాని పీవ సావసాదయో రచిత్రమోయంతి ధీరా శతమానమసు ఆయ పురుష సితేంద్రియాయ శివేంద్రియాయ శివేంద్రయ ప్రతిష్టతే మనోవాంఛా సఫలా మనోరథా యోగ్యతా ప్రసాద సిద్ధిర్ స్థితి భవంతో శ్రీమతో మహాంతో నృండంతో ఓం అర్హతే ఇమం సోమం అర్హ ఇంద్రియాయ శివేంద్రయే ప్రతిష్టతే